ప్రభు ఎదుటి నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాను. కాలాన్ని చూసి వాక్యాన్ని వినడం అది మంచిది కాదు. దేవుని పిల్లలుగా మనం అందరం మోసే యొక్క సుగుణాలు కలిగిన వారిగా రోజుని ఆకలిని మర్చిపోయి దేవుడి మాట వినడానికి కాలాన్ని చూడకుండా దేవుణ్ణి చూస్తూ వాక్యాన్ని విందాం. దయచేసి తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. వెరీ నైస్, బాగుంది. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, ఈ రెండో రోజు సభలో రెండో ఒడుదుడుకులు ఉన్నా మీ వాక్యాన్ని నేర్చుకోవాలని కేవలం మీ పిల్లలుగా ఈ భూమి మీద మీ కొరకు నిలబడడానికి మీరు ఆశించిన మహిమను మేము పొందుకోవడానికి ఆలోచన చేయడానికి సిద్ధపడుచుండగా మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ వాక్యం మీద కేంద్రీకరించడానికి వారి దేహాలలో శక్తిని అనుగ్రహించండి. వారి హృదయాన్ని సిద్ధపరచండి. చెబుతున్న నాయందు మీరే ఉండి మాట్లాడండి తండ్రి. వింటున్న మీ పిల్లలకి ప్రతి మాటను లోతుగా ఆలోచించే సహాయాన్ని వారికి అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. రెండో రోజు సభలో ముందస్తు ప్రణాళిక అనుకున్నట్టుగా మరి ఆడియో రిలీజ్ కొన్ని ప్రతికూల సమయాలు పరిస్థితులను బట్టి సరైన ప్రతిఫలం రాలేదు. రేపటి దినాన్న అందరూ వినదాం. ఏది ఏమైనా దేవుడు ఏర్పాటు చేసిన విలువైన సమయంలో ఒక లోతైన సంగతి మీకు నేర్పించడానికి ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వినండి. పొద్దెరగని పిచ్చోళ్ళకి ఎవరు మధ్యలో లేగొద్దు, ఓకేనా? చాలామంది స్టైల్ అనుకుంటారు మధ్యలో లేకడం, అది మంచిది కాదు. జాగ్రత్తగా మీరు వినగలిగితే ఒక లోతైన మర్మం అనకూడదు, ఒక లోతైన పరిశీలనలోనికి మనం వెళదాం. లూకా సువార్త, డాక్టర్ లూకా గారు రాసిన సువార్త 21:36. లూకా సువార్త 21:36. కాబట్టి మీరు జరగబో వీటెల్లను తప్పించుకుని మనసు కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగుటకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండడని చెప్పాను. ఏం జరుగుతుంది సందర్భం? బైబిల్ మీరు చదివారని నేను నమ్ముతున్నాను. ఈ 4 సువార్తల్లో 21 జరుగుతున్న ఈ లూకా సువార్తలో క్రీస్తు 2వ రాకల్లో జరగబోతున్న పరిస్థితులు శిష్యులు నొక్కి నొక్కి యేసుక్రీస్తుని అడుగుతున్నప్పుడు ఆయన నోటండి వచ్చిన మాటది. ఆయన ఏమంటున్నాడంటే, ఆ రోజు మీరు నా ఎదుట నిలబడాలి అంటే శక్తిమంతులై ఉండాలి. ఇది క్లియర్. జరుగుతున్న 4 సందర్భాలు మనం ఆలోచిస్తున్నప్పుడు 4 సువార్తల్లో మత్తయి సువార్త కానీ మార్కు కానీ లూకా కానీ యోహాను కానీ ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేది సెకండ్ కమింగ్ వచ్చి మత్తయి గారు ఇస్తారు. దాన్ని మరింత సమభానంలో ఒకే స్కేల్ మీద మాట్లాడుతూ లూకా గారు దాన్ని తెలియజేస్తున్న సందర్భం ఇప్పుడు మనం చదువుతున్నది. యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఆ రోజు నా ఎదుటి మీరు నిలబడాలి అంటే మీకు శక్తి ఉండాలి అంటున్నాడు. శక్తి ఉండాలా? ఎందుకు? ఎందుకు ఆయన ఆ మాట అనాల్సి వచ్చింది? శక్తి కలిగి లేకపోతే ఆ రోజు మనం నిలబడలేమా? శక్తిని గూర్చి ఆయన ఎందుకు విస్తరించి మాట్లాడుతున్నాడు ఆ రోజు శిష్యుల మధ్య? ఆ రోజు నువ్వు వస్తానని అంటున్నావు, ఎక్కడికి వెళతానని కూడా అంటున్నావు. నీ ఉండే స్థలంలో మేము కూడా రావాలనుకుంటున్నావు అంటే ఇప్పుడు మీరు రాలేరు అన్నాడు ఎవరు? యేసుక్రీస్తు వారు. నేను మరలా వచ్చినప్పుడు నేను ఉండే స్థలంలో మీరు ఉండేలాగా తీసుకెళ్తాను అన్నాడు.
ఆ మాట అరకొరగా గుర్తుంది ఎవరికి? శిష్యులకి. అప్పుడు ఒకరోజు అడుగుతున్నారు, ప్రభువా నువ్వు మరలా వస్తానన్నావు కదా, నువ్వు మరలా ఎప్పుడు వస్తావు? నీ రాకడికి ఈ యుగ సమాప్తికి సూచనలేంటి? అదే అడుగుతారు మత్తయి సువార్త 24 అధ్యాయంలో. అక్కడ 3 ప్రశ్నలు మనకు ప్రధానంగా కనబడతాయి. అందులో ఒకటి, యెరూషలేము దేవాలయపు నాశనాన్ని గురించి. 2, యేసుక్రీస్తు యొక్క రాకడ. 3, యుగాంతం. ఈ 3 సందర్భాన్ని కలిపి మాట్లాడేదే మత్తయి సువార్త 24 అధ్యాయం, లూకా సువార్త 21 అధ్యాయం. ఆ రోజు ఆయన అంటున్నాడు, ఆ రోజు నా ఎదుట ఈ రోజు ఎలా నిలబడినట్లుగా ఆ రోజు నా ఎదుట నిలబడలేరు అని చెబుతున్నాడు. నా మాటలు అర్థమవుతున్నాయి కదా అందరికీ? మనసు కేంద్రీకరించండి. ఈరోజు నా ఎదుట నిలబడినట్లు ఆ రోజు నా ఎదుట మీరు నిలబడలేరు. బైబిల్ రచయితలు యేసుక్రీస్తుని గురించి పరిచయం చేస్తున్నప్పుడు ఈ 4 సువార్తల్లో మీరు చూడండి, సువార్తల్లో ఎక్కడ జనసంఖ్య అరకొరగా చెబుతారు తప్ప ఇంత ఫిగర్ అనే ఖచ్చితమైన రుజువులు బైబిల్ చరిత్రలో తెలియజేయలేదు. బహుజన సమూహం అన్నారు. ఏంటట బహుజన సమూహం? మొదటి శతాబ్దంలోనే సుమారుగా మొదటి శతాబ్దం జనసంఖ్య 32 కోట్లు అంటారు ప్రపంచం మొత్తం మీద పండితుల యొక్క లెక్క ప్రకారం. మొదటి శతాబ్దంలో అప్పటికే యేసుక్రీస్తు మాటలు వినడానికి బహుజన సమూహం అన్న పదాన్ని వాడారు ఎబ్రే గ్రంథకర్తలు, వారే బైబిల్ రచయితలు. బహుజన సమూహం అని ఎందుకు పదాన్ని వాడుతున్నాడంటే ఇంతమంది అని చెప్పడానికి వేయలేదు, వేల మంది తరలు వస్తున్నారు. బహు అన్న పదం ఎందుకు వాడారంటే ఎబ్రీలకి కొన్ని అంకెలు తెలియవు. అర్థమవుతుందా? ఎబ్రీలకి కొన్ని అంకెలు తెలియవు. ఇండియా వాడు 0 కనిపెట్టేంత వరకు ప్రపంచానికి 0 గూర్చి ఎలా తెలియదో ఎబ్రీలకు కూడా కొన్ని అతిపెద్ద సంఖ్యలు తెలియవు. అందుకే వారు విస్తరించి మాట్లాడుకున్నప్పుడు వారికి పెద్ద సంఖ్య ఏదంటే 10,000 అన్నది పెద్ద సంఖ్య వారికి. అందుకే దావీదుని సౌలుని పొగుడుతున్నప్పుడు దావీదుకి ఫిగర్ ఎంత వేస్తారు? 10,000, సౌలుకి 1,000. అక్కడక్కడ మీకు బైబిల్లో కనబడుతుంటుంది కోటాను కోట్ల అన్న పదం దేవదూతలకు వచ్చి. మరి ఆ పదం ఎలా వచ్చిందంటే అది ట్రాన్స్లేషన్లో టూకీగా సుమారుగా వాడిన పదం. నిజానికి మూలార్థానికి పోతే ఎబ్రిలికి అంత సంఖ్య తెలియదు. అందుకే బహుజన సమూహం అన్నాడు. ఆ బహుజన సమూహానికి ఆయన పిడుగులాంటి వార్త చెప్పాడు ఆయన నమ్మడిస్తున్నప్పుడు. ఇదిగో ఒకరోజు నేను అన్యజనులకు అప్పగింపబడి సిలువ వేయబడి చంపబడి 3వ దినాన లేస్తాననగానే టకేలు అని ఒక పెద్ద ఆయన మధ్యలోకి వచ్చేసాడు. ఎవరైనా పేతురు గారు ఊరుకొండ గురువు గారు ఏం మాట్లాడుతున్నారు? మేము బ్రతకుండగా మీ మీద ఎవడో చేయడమా? వలదు, చేయపడదు అన్నాడు. ఎవరు ఎవరు చెప్పండి? మేము అలా చూస్తారే పేతురు గారు. మేముండగా జరగదు ప్రభు అనగానే వెరీ గుడ్ మై డియర్ సన్ పీటర్ అన్నాడా? అనలే. సాతాను వెనకపో అన్నాడు. ఆ కాంటెక్స్ట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సినది సందర్భం. ఎందుకు మీకు వివరించి వెళ్ళిపోతున్నారంటే సమయం తక్కువ ఉంది కనుక రెఫరెన్స్ తీయట్లేదు. అక్కడ మనకు అర్థమవుతుంది ఆ 16 అధ్యాయానికి పైకి వెళ్ళేసరికి పరలోక రాజ్యపు తాళం చెవులు కలిగినది, నువ్వేనయ్యా పేతురు అన్నాడు. వెంటనే అదే పేతురుని మరలా యేసుక్రీస్తు అంటున్నాడు, నువ్వు సాతానువురా అన్నాడు. సాతానులా ఉన్నావురా అన్నది ఒకలా ఉంటుంది, నువ్వే సాతాన్ అన్నది ఒకలా ఉంటుంది. సాతానులా వ్యవహరిస్తున్నావు, సాతాను మాటలు మాట్లాడుతున్నావు అన్నది వేరే శైలి. నువ్వే సాతానుడు అది మరొక కొలమానం. అక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటో తెలుసా? దేవుని పనిలో ఎవరైనా దైవ ఆలోచన ప్రకారం మాట్లాడకుండా మానవ బలంతో ఎవరైనా మాట్లాడితే వాడే పెద్ద సాతానగాడన్నమాట. మనకి ఏదో అనుకూలం అన్నట్టుంటుంది. చాలామంది సంఘాల్లో చేసే పని పెద్ద తప్పది. మానవ బలాన్ని నమ్ముకొని లౌకిక సంబంధమైన ఆలోచన మీద పునాదులు వేసుకొని వారు ఏదో సంఘానికి మేలు చేస్తున్నట్టు లౌకిక సంబంధమైన ఆలోచనతో సంఘానికి సజెషన్ చేస్తారు. వెంటనే చెప్పాలి నాయకుడు, వరే సాతాను వెనకకు పోరా అని. కానీ మనం అలా మీరేనండి ఈ సంవత్సరం ప్రెసిడెంట్ అంటాం మనం.
మీకే ఇస్తామండి. లౌకిక సంబంధమైన సంఘాల్లో చొప్పించకూడదండి. అసలు పేతుని వెంటనే నువ్వే సాతాను అన్నాడు. ఎందుకంటే సాతాను తంత్రం ఏంటంటే లోక కళ్యాణాన్ని జరగనివ్వదు. నేను వచ్చిన విశ్వ కళ్యాణాన్ని గురించి నేను వస్తే వాడికి సొత్తు అయ్యి నువ్వే సాతానుగా మారిపోయావు పేతుడు, సైలెంట్గా ఉండని చెప్పాడు. వెనకకు పో. అదేంటి గురువు గారు, ఇప్పుడే కదా పరలోక రాజ్యపు తాళోచనలు ఇచ్చాడు, నోరు మొయ్ అంటాడు. అంటే మీకేం అర్థం అవుతుంది? అంతకుముందు భక్తిలో బాగా ఉన్నవాడే తర్వాత సాతానయ్యే అవకాశం కూడా ఉందన్నమాట. అంతకుముందు దేవుని కొరకు పరలోకపు గవిని తరిసే అధికారం ఉన్న ఆ భక్తాజగేజరే ఆ తర్వాత సాతాను కూడా అయిపోయే అవకాశం ఉందన్నమాట. అలాంటి పరిస్థితుల మధ్య దెబ్బల మీద దెబ్బలు తింటూ శిష్యులు అడగాల వద్దా అడగాల వద్దని బిక్కు బిక్కుమని శృంగారు దేవాలయాన్ని యేసుక్రీస్తుకు జీవిస్తున్నారు. ప్రభువా ఒక్కసారి చూడు, ఆ రాతి మీద రాయి ఎంత చక్కగా అమర్చారో, ఎంత బాగా కట్టారంటే యేసుక్రీస్తు అన్నారు, వెరీ ఎలా చాలా నైస్గా ఉందయ్యా, మంచి వర్క్ ఉంది అనలేదు. ఏమన్నాడు తెలుసా? రాతి మీద రాయి నిలబడదు అన్నాడు. ఆయన అదన్నట్టుగా క్రీస్తు శకం 70లో జరిగిపోయింది. అన్యరాజుల పాలన ఇరుసులం మీద దండయాత్ర జరిగింది. దానికి ముందే మాట్లాడుతున్నాడు 10లో 10లో సంవత్సరాలలో రాతి మీద రాయి నిలబడదు. శృంగారం అని నాకు చూపిస్తున్నారు కదా, దాని అంతమంత రాళ్ల పోళ్ళు అయిపోతుందన్నాడు. అప్పుడు అర్థమైంది వీళ్ళకి, ప్రభువా ఇవి ఎప్పుడు జరుగుతాయి? ఆ రాతి మీద రాయి పడిపోద్ది అంటున్నావు కదా, అది ఎప్పుడు జరుగుద్ది? యుగ సమాప్తి ఎప్పుడు జరుగుద్ది? వీటన్నిటి నడుమ నీ రాకడెప్పుడు జరుగుద్ది ప్రభు అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, రాకడెప్పుడు జరుగుద్దో తర్వాత విషయం, ముందు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఆ రోజు ఇంత క్యాజువల్గా నాతో మీరు మాట్లాడలేరు, ఆ రోజు నా ఎదుట మీరు నిలబడడానికి శక్తి ఈరోజు ఉన్నట్టుగా ఉంటే సరిపోదన్నాడు. అదే లూకా సువార్త 21వ అధ్యాయం 36వ వచనం. ఇప్పుడు చదవండి. కాబట్టి మీరు జరబబో వీటి ఎల్లటను తప్పించుకొని మనుషు కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండడని చెప్పును. ఎల్లప్పుడూ ఆ రాకడ దినాల దగ్గర పడుతున్నప్పుడు, నీ బ్రతుకు ముగింపు దినం దగ్గరికి పోతున్నప్పుడు భూమి మీద ఉండగానే నువ్వు ఒకటి సాధించుకోవాలట. ఏంటంటది? శక్తి. భక్తిలో మనం సాధించుకోవాల్సింది ఏంటో తెలుసా? శక్తి, మనుషుల్ని కాదు. భక్తిలో మనం సంపాదించుకోవాల్సినది జనసంఖ్యనే కాదు. భక్తిలో ఆ రోజు మనం సంపాదించుకునే అర్హతగా మనం నిలబెట్టేది ఒకే ఒక్కటి, శక్తి కలిగిన వారిగా ఉండాలి. ఆ రోజు యేసుక్రీస్తు పిలిచి నువ్వే డినామినేషన్ అని అడగడు. నువ్వు లూథరన్నా, పెంటెకోస్టా, చర్చ్ ఆఫ్ క్రైస్టా, లేదా ఇంకా యూనివర్సిటీయా, ఇంకా ఏ ఉంటాయి కదా రకరకాల డినామినేషన్లు ఉన్న, నీవు ఏది నీది అడ్రస్ అని అడగడు. ఒకే ఒక్క మాట అడుగుతాడు, నా ఎదుట నిలబడడానికి నీకు శక్తి ఉందా లేదా? చాలామందికి తెలియక పలానా దాంట్లో ఉంటేనే పరలోకం వెళతారంటారండి. ఒక విషయం చెప్పన, ఆ రోజు యేసుక్రీస్తుతో ఉన్నవాడే పరలోకం వెళ్ళలేదు, ఈరోజు పలానా పేరు మీద ఉంటేనే పరలోకం వెళతా అంటారు రుజువు ఉందా చెప్పండి? లేదన్నమాట. ఎందుకంటే యేసు కోరిన ఆ శక్తి కావాలి. మీకు అర్థం కావాలి, ఒక ప్రశ్న రావాలి. యేసుక్రీస్తు అంటున్నాడు ఆ రోజు, మొదటి శతాబ్దంలో ఈరోజు నాతో చాలా క్యాజువల్గా మాట్లాడుతున్నారయ్యా, మీరు మీకు విషయం తెలియట్లేదు, ఆ రోజు నా ఎదుట నిలబడడానికి మీరు సరిపోరు అంటున్నాడు. ఈరోజు నాతో కలిసి కూర్చుంటున్నారు, కలిసి తిరుగుతున్నారు, కలిసి తింటున్నారు, నాతో అడుగుల్లో అడుగులు వేస్తున్నారు, బాగుంది. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఒక విషయం ఉంది. ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నారు, మీరు అడగకపోయినా నేను ఒక విషయం చెబుతాను, ఆ రోజు నా ఎదుట నిలబెట్టడానికి ఈ భక్తి ఈ శక్తి మీకు సరిపోదన్నట్టు. అయితే మీకు ఒక ప్రశ్న రావాలి, ఎందుకు సరిపోదు? ఎందుకంటే ఆయన మహాశక్తిమంతుడిగా రాబోతున్నాడు గనక. మహాశక్తిమంతుడిగా రాబోతున్నాడు గనక పదం విని విని అలవాటు అయిపోయి ఉంటుంది. ఆ రోజు ఏమి జరుగుద్దో తెలుసా? భయంకరమైన ప్రకృతి విలయతాండం జరుగుద్ది. భయంకరమైన ప్రకృతి విలయతాండం
ఎప్పుడైనా భూకంపాలు జరుగుతున్నప్పుడు కానీ, సునామీలు వస్తున్నప్పుడు కానీ ఆ ఓరు వింటే బీపీ ఉన్నవాడు అక్కడే చచ్చిపోతాడు తెలుసా. రాత్రులు సముద్రం ఒడ్డుకు వెళ్ళండి, తెల్లవారుసరికి మోసం చూచేస్తాయి అందరికి. నిజం, ఏ భయం, ఆ వాతావరణం అదంతా అదొక చూడడానికే భయాన్ని గొలిపించే వాతావరణం అది. నడు సముద్రం మీదకు పోయిన వాడు రాత్రి వేళ ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. భూమి పలకలు సర్దుకుంటున్నప్పుడు ఆ శబ్దాలు వినలేక గగ్గోలు పెట్టిన ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి. ఆ రోజు భూమి సర్దుకోవడం, సముద్రం ఘోషించడం కాదు, పంచభూతాలు మిక్కటమైన యాండ్రముతో లయమైపోతే, యాండ్రము భయంకరమైన శబ్దం, పిడుగు శబ్దం వినేసరికి ఎక్కడ దాక్కోవాలని పిల్లుల్లాగా ఆలోచిస్తూ ఉంటామండి మనం, కదా చెప్పండి. పిడుగుల మీద పిడుగులు శబ్దాలు వచ్చేసరికి ఆ గదిలోకి పరిగెట్టేవాడు ఒకడు, ఈ గదిలోకి పరిగెట్టేవాడు ఒకడు, పైపెచ్చికి డిగ్నిఫైడ్గా వెళ్ళి జనాలకు దగ్గరగా నిలబడేది ఒకడు, భయం ఏట్లేదన్నట్టు. పిడుగు శబ్దానికి తట్టుకోలేకపోతున్నావు ఆ రోజు, ప్రకృతి శబ్దానికి తట్టుకోగలవా చెప్పు. పిడుగులు పడుతున్నప్పుడు మంచం మీద ఒకవేళ నువ్వు ఒంటరిగా పడుకుంటే భయం వేసి అమ్మ పక్కకు దొరుతావు, నాన్న పక్కకు జారబడతావు. ఏ శబ్దాన్నే వినలేకపోతున్నావు ఆ రోజు, ప్రకృతి భయంకరమైన వెలుగులతో మిక్కటమైన యాండ్రముతో లయమైపోద్ది. ఎందుకయ్యా అంటే ఆయన ఆగమన ప్రకాశానికి ప్రకృతి తట్టుకోలేదు. ఆయన ఆగమన ప్రకాశం ఎప్పుడైతే ప్రారంభమైందో ఈ ప్రకృతి తన అర్హతను కోల్పోద్ది, ముగింపుకు వచ్చేస్తుంది, కుసించిపోతుంది. అప్పుడు అంటున్నాడు, ప్రకృతే ఆ రోజు నా ఎదుట నిలబడదు. ఆ రోజు మీరు నిలబడాలంటే శక్తిమంతులై ఉండాలి. గుడ్డు ప్రశ్న, హేతువాది ప్రశ్న అడిగేస్తామని ఎంత శక్తి ఉంటుందని అడగకూడదు. చాలామంది తెలివైన ప్రశ్నలు అడిగేస్తున్నాం అనుకుంటారండి, ఆ ఎంత శక్తి ఉంటుందండి అని అడిగితే ఎంత శక్తి ఉంటుందండి, అరిచేతిలో సముద్రాన్ని జీవించగలవా, మన వల్ల అవదు కదా, విశ్వాన్ని మాటల్లో వివరించగలవా, మన వల్ల అవదు కదా, యేసుక్రీస్తు శక్తిని కూడా మనం వివరించడం మన వల్ల కాదు. ఆ శక్తి ఎంత అనడానికి కొన్ని కొలమానాలు మనం చూపించలేము, సమాజానికి రుజువు చేయలేము. అది అనుభవిస్తేనే, ఆ రోజు ఉంటేనే ఆ శక్తి అంటే ఏంటో అర్థమవుతుంది. అదే చెబుతున్నాడు, నా ఎదుట ఆ రోజు మీరు నిలబడాలి అంటే మీ స్థితి ఈ రోజున్నట్టుగా ఉంటే కుదరదు అంటున్నాడు. మీకు ఆ విషయం చెప్పనా, అది శిష్యులకే కాదు ఎవరికి చెబుతున్నాడు, ఆయనను వెంబడిస్తున్న ప్రతి ఒక్కరికి చెబుతున్నాడు. అంటే చైర్లో ఉన్న నీకు చెబుతున్నాడు, ఇక్కడ నిలబడి మాట్లాడుతున్న నాకు చెబుతున్నాడు, ఏదికి మీద ఉన్నవారికి మొదలుకొని క్రిందున్న వారందరికీ చెబుతున్నాడు, ఆ రోజు నా ఎదుట నిలబడాలి అంటే కావలసిన స్థితి మీకు ఉండాలి అంటున్నాడు. అది అట్లుంటుంది అసలు దేవుడి యొక్క శక్తి, ఆ మహిమ ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలన్న కొన్ని రుజువులు మనం చూడగలిగితే బైబిల్లో అక్కడక్కడక్కడ అరకొరగా కొన్ని సందర్భాలు మనకు కనబడతాయి. చూద్దాం ఒకసారి సంఖ్యాకాండం, దానికన్నా ముందు నిర్గమాకాండం 34వ అధ్యాయం. నిర్గమాకాండం 34వ అధ్యాయం 27వ వచనం నుండి, మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను ఈ వాక్యములు రాసుకొనుము మోషే, ఏలయనగా ఈ వాక్యములను బట్టి నేను నీతోను ఇశ్రాయేలుతోను నిబంధన చేసి ఉన్నాను. 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు, అంతలో ఆయన నిబంధన వాక్యములను అనగా ఆ 10 ఆజ్ఞలు ఆ పలకల మీద రాశెను. ఏం జరుగుతుందట, దేవునితో మోషే గారు కొండ మీద ముఖాముఖిగా మహిమతో మాట్లాడుతున్నాడండి. ఆ సీన్ ఎలా ఉంటుంది చెప్పండి, ఈ డూమ్ ఉన్నట్టుండదు ఆ రోజు, ఇది వెలుగేదో ఉందో చూసారా డయాస్ మీద, అలా కాదండి. దైవ మహిమ ఆ రోజు ఆ పర్వతం మీద దిగినప్పుడు మోషేతో డిస్కషన్ చేస్తుంది. బహుశా అది 3D మూవీలో కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేమేమో నాకు తెలిసి,
ఆ రోజు మోషేతో దేవుని మహిమ మాట్లాడుతుంది పర్వతం మీద. ఎంతగా ఆశ్చర్యపోయాడంటే 40 రోజులు అవుతున్నాయి, నాకంటూ ఒక శరీరం ఉంది, దీని టయానికి ఫుడ్ పెట్టాలి, నీళ్లు తాగాలన్న సంగతి కూడా మోసే మర్చిపోయాడండి. కావాలని ఉపవాసం ఉండలేదు 40 రోజులు. ఏం చేశాడు? దేవునిలో నిమగ్నమై తన దేహానికి కొన్ని ఆహార అలవాట్లున్నాయన్న సంగతిని మర్చిపోయాడు. దేవుళ్ళోకి వెళ్ళిపోయిన వారు ఎవరైనా ఏమవుతారో తెలుసా? శరీర అవసరాలు, నిత్యావసరాలు కొన్ని మర్చిపోతారండి. పూర్తిగా యేసుక్రీస్తు కావాలని ఉపవాసం ఉండలేదు తెలుసా? ఆ రోజు మోసేకు ఏం జరిగిందో యేసుక్రీస్తు కూడా అదే జరిగింది. అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, ఆ రోజు 10 ఆజ్ఞలే మాట్లాడుకున్నారా, ధర్మశాస్త్రానికి సంబంధించే మాట్లాడుకున్నారా ప్రభువా, లేకపోతే ఇంకా మీ ఇద్దరు ఏమన్నా మాట్లాడుకున్నారా అని అడగాలనిపిస్తుంటుంది మోసే గారిని, యెహో అని. అయితే ఇప్పుడు అడగలేం కాబట్టి వెళ్ళిన తర్వాత అడుగుదాం. నాతో పాటు వచ్చేది ఎవరు? పలసగలిగేసే మీకే డౌట్ అన్నమాట. ఆ రోజు అడుగుదాం మోసే గారిని, ఏం మాట్లాడుకున్నారండి ఆ రోజు? అసలు 40 రోజులు కొంతసేపు ఫోన్ మాట్లాడితేనే బోర్ కొడుతుంది. మనకెంత ముఖ్య స్నేహితులు ఇష్టలు అయిన వారు కూడా ఎదురు కూర్చుని మాట్లాడితే ఆపరవరేని డబ్బా ఆపరా అంటామే, వినలేమే. మీరు 40 రోజులు ఏం మాట్లాడుకున్నారండి అంటే, మై డియర్ బ్రదర్ ఇలా రా అంటాడు ఎవరు? మోసేస్ చెప్తాడు. ఆ రోజు చాలా విషయాలు మాట్లాడుకున్నాం. కొన్ని కొన్ని విషయాలు బైబిల్లో రాయలేదు మనకు అర్థం అవ్వ కాబట్టి, ఇదే అర్థం అవ్వట్లేదు. ఇంకా అవన్నీ చెబితే అర్థం అవుద్దా మనకు? చెప్పండి, విచిత్రం ఏంటో తెలుసు. బైబిల్ ఎలాంటిది చెప్పనా? యోబులు అంటాడు, బైబిల్ అంత సారాంశాన్ని కలిపితే ఆయన గూర్చి మనకు వినబడుతున్నదంట మెల్లని గుసగుస శబ్దము పాడేదే. గుసగుసే ఎలా ఉందంటే ఇంకా ప్రసంగం చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? జీవితంలో అర్థం అవుతుంది అన్నమాట. ఎంతవరకు అర్థం కావాలో అంతవరకు బైబిల్లో మనకు తెలియజేశాడు. ఇంత పిండి ఆయన ఇస్తే మళ్ళీ ఇందులో పిండుతుంటాం మనం, భాగాలు చేస్తుంటే ఇదొద్దు 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 అనేసి ఉన్నదానిలో మరల ఎడగొట్టడం అది మంచిది కాదు. ప్రతి అక్షరాన్ని వడకెట్టి వడకెట్టి దేవుడు మనకిచ్చాడు. చెబుతున్నాడు ఆ రోజు మోసేతో మాట్లాడుతున్నాడు. మోసే అట 40 రోజులు దేవునితో మమేకమైపోయాడట. ఏం జరుగుతుందో, రాత్రులు పగలు రాత్రి పగలు దేవుని వాక్యాన్ని దేవుని మాటలు వింటూనే ఉండిపోయాడట. దేవుడు అంటే అంత ఇష్టం ఉండాలండి. నేను 3 గంటలు చెబుతాను, వింటారా చెప్పండి? మీరు వింటారా? అప్పుడప్పుడు మా స్టడీ క్లాస్లో 3-5 గంటలు చెబుతుంటాను వాక్యం. మా ఊళ్ళో ఆ కష్ట కష్టాలు చూడాలి వాళ్ళు. నీకు తోడ బొంగడమా, ఎందుకు అలా చెప్పేస్తావు అన్నాడు చూస్తారు నా. ఇంకా ఆపవయ్యా ఆపు అని. ఎంత వాక్యం మీద ఇంట్రెస్ట్ ఉన్నా, ఎంత ఉన్నా కానీ 1 గంట మినిమం 1-2 గంటలకు వెళ్ళింది అనుకోండి, బళ్ళన్నీ బోరుకు వచ్చేస్తాయి, వినలేవు. కానీ మోసే గారు 40 రోజులు ఎలా విన్నాడండి? 40 రోజులు వాక్యం డే అండ్ నైట్. ఈ సెమినార్ ఎవడం చేయగలరా చెప్పండి? 40 రోజులు ఎవరో చేయలేరు. ముఖ్య ప్రసంగికులు ఇందు బోధించేవారు ఎవరు? యెహోవా, ఆయనే బోధిస్తున్నాడు. 40 రోజులు సెమినార్ పెట్టాడు మోసే గారికి. డే అండ్ నైట్ మాట్లాడుతున్నాడు. నిమగ్నమైపోయాడండి, మర్చిపోయాడు. ప్రపంచాన్ని మర్చిపోయాడు, నా కింద ఇంకా 100,000 మంది ఉన్నారన్న సంగతి మర్చిపోయాడు. ఎంతగా మర్చిపోయాడంటే టయానికి ఏదో ఒకటి తినకపోతే బీపీఓ షుగర్ వస్తుందన్న సంగతి కూడా మర్చిపోయాడు. దేవుళ్ళోనికి వెళ్ళిపోతే అలా ఉంటుందండి జీవితం. అపోస్తలు చూడండి టైంకి తినేవారు కాదు. పౌలు చూడండి అన్ని జాగరాలే. ఆయనకి ఆయన వెనక ఎవరన్నా వెళ్ళారు అనుకోండి, అప్పుడప్పుడు అనిపిస్తుంది పౌలు గారితో సేవ చేస్తే మనం ఏమైపోతుందని చెప్పండి. రేపు ఏం తింటారండి పౌలు గారు అని మనం అడిగాం అనుకోండి, దొరికితే తిందా లేకపోతే లేదంటాడు అంతే. అయ్యోరామా ఏం మాటలు అంటాం మనం అయితే. ఇక్కడ దొరికితే తిండమా, లేకపోతే ఉండదా? గ్యారంటీ ఉండదు. ఉంటే తింటాం, దేవుడు పెడితే తింటాం, లేకపోతే పనిలో ఉంటాం అంటాం. లౌకిక సంబంధమైనట్టుగా మనం ఆలోచిస్తే భక్తిలో కొన్ని మనకు అర్థం కావండి. బైబిల్ భక్తులను చూడండి, దేవునిలోనికి పూర్తిగా వెళ్ళిపోయారు. 40 రోజులు దేవునితో మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడుతూ మాట్లాడుతున్నప్పుడు ఏం జరుగుతుందో చూడండి. జాగ్రత్త, మనం ఏ మాటను పట్టుకుని వెళ్ళాం చెప్పండి, నాకు రిప్లై ఇవ్వండి కొంచెం. ఏ మాటను పట్టుకుని వెళ్ళాం ఆ రోజు నా ఎదుట నిలబడాలి అంటే మీరు శక్తిమంతులు అవ్వాలి. శక్తిమంతులు అవ్వాలి అంటే ఎలా అవుతుంది, శక్తి అంటే ఎలా ఉంటుందని తెలుసుకోవడానికి దర్యాప్తును ప్రారంభించాం. అందులో మొదటిగా మనం ఎంచుకున్న సందర్భం ఇదిగో
ఈ నిర్గమకాండములో సీనాయి పర్వతం మీద జరుగుతున్న సందర్భం. చదవండి కిందికి. సీనాయి కొండ దిగుచుండగా 29 శాసనములు గల రెండు పలకలను అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతడితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోసేకి కూడా తెలియలేదు. దేవుడితో మాట్లాడితే మోసేకి ఏమైంది? ముఖ చర్మము ప్రకాశిస్తుందట. ప్రకాశం, మహిమ, శక్తి ఏదో కనబడుతుందో చూడండి. దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఆయన ముఖ చర్మము కనబడుతుంది. 40 రోజులు ఆయన కొండ మీద ఉంటే దేవునితో డిస్కషన్ చేస్తుంటే కింద మరో డిస్కషన్ జరుగుతుంది. మరీ మోసేకి బుద్ధి లేకుండా పోయిందండి అన్నాడు ఒకడు. అంటే ఎవడైనా సంఘాన్ని అలా వదిలిపోతాడంటే ఒక మాట చెప్పొద్దు, ఇక మేము బోధించలేక మేము నడిపించలేక అలా వెళ్ళిపోతారా, బాధ్యత ఉండొద్దా అన్నాడు ఎవడో. ప్రతి సంఘంలో ఉంటారు, ఉండరు ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఎవడో ఒకడు ఈ గరిగమ్మ ఉంటాడండి, ఎవడొకడు వాడు మాట్లాడతాడు వెంటనే. అలాంటి స్వభావం కలిగిన వారు, నిజమే బ్రదరు నేను కూడా అలా అనుకున్నాను, రాణి మోసేనికి అడుగు పడేద్దాం అంటారు. ఆడనక జై అంటే జై అంటారండి. రాణికి అడుగు పడేద్దాం, ఏ తెలియదా సంఘాన్ని నిలబట్టుకోవాలో, అలా వస్తాడా వెళ్ళిపోతాడా పట్టించు కూడా. సంఘం అంటే బాధ్యత, నిజానికి వీళ్ళకే బాధ్యత ఉండదు, వీడికే పట్టదు. అక్కుష మచ్చరం, ఆ మచ్చరంతో మోసే మీద ఎలా అలా రగిలిపోవాలండి. మోసే అన్నవాడు ఏమైపోయాడు మాకు తెలియదు, మాకు మాత్రం అర్థం అవుతుంది. ఇదిగో ఆహారోను నువ్వు రావయ్యా, మా దగ్గర ఐగుప్తి నుంచి తెచ్చుకున్న బంగారం అంతా ఉంది. ఆ దేవుడు అన్నవాడు ఎలా ఉంటాడో మాకు తెలియదు, బహుశా నీకు కూడా తెలియకపోవచ్చు. ఒక రూపాన్ని చేయి, అచ్చు ఎలా ఉండాలంటే బాగా మోపురం కలిగిన ఎద్దులా ఉండాలి, చేసేయి అన్నారు. జనాలు బాగా ఎంకరేజ్ చేసేసరికి నాయకులు ఏం చేస్తారు? జనాలు చెప్పిందే చేస్తారు. ఆహారం అదే చేశాడు. జనాలు చంపేస్తారన్నా నాయకుడు ఎప్పుడు జనాలు చెప్పింది చేయకూడదండి. అహరోను కాని కార్యం చేస్తున్నాడు దేవుని ఎదుట, అదే చేస్తున్నాడు. ఒక భయంకరమైన రూపాన్ని చేశాడు. పెద్దలు యాజకులు అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు, మోసే అన్నవాడు ఏమయ్యాడో మాకు తెలియదు అని. వచ్చేసరికి రూపాన్ని చేశారు, సింధులు వేస్తున్నారు, హిందులు చేస్తున్నారు, అంతలేదు ఇంతలేదు గాన ప్రతిగానాలు మోగుతున్నాయి. మోసే చూశాడు, తట్టుకోలేకపోయాడు. అయితే అక్కడ జరిగిన సంగతి ఏంటంటే మోసే ముఖం ప్రకాశిస్తుందన్న సంగతి మోసే కూడా తెలియదు. అది ఇంపార్టెంట్ పట్టుకోండి కిందికి. అహరోనును ఇస్రాయేల్ అందరును, కొంచెం సౌండ్ పెడతాడు, మోసేను చూసినప్పుడు అతని ముఖ శర్మము ప్రకాశించను గనుక అతని సమీపించి వెరసిరి. మోసే వారిని చూసినప్పుడు అహరోనును సమాజపు ప్రధానులందరూ అతని ఎద్దకు తిరిగి వచ్చిరి. మోసే వారితో మాట్లాడాను. అటు తర్వాత ఇస్రాయేలందరూ సమీపింపగా యావత్తును అతడు వారికి ఆజ్ఞాపించను. మోసే వారితో మాటలు చెప్పుడు చాలించి తన ముఖం మీద ముసుకి వేసుకొనిను. అలా చదువుతూ చదువుతూ కిందకి వెళ్ళిపోతే 35 మోసే ముఖ శర్మము ప్రకాశింపగా ఇస్రాయేలీయులు మోసే ముఖమును చూసిరి కానీ మోసే ఆయనతో మాట్లాడుటకు లోపలికి వెళ్ళే వరకు తన ముఖం మీద ముసుకు వేసుకొనేను. చూస్తుంటే సరిగ్గా చూడలేకపోతున్నారంటే ఎవరు? ప్రజలందరూ. ఏమైందండి ఆ రోజు? గమనించవలసిన విషయం ఏంటో తెలుసా? ప్రధాన యాజకులు, మిగిలిన పెద్దలు, ఇస్రాయేల్లో పరిశుద్ధులు కూడా పిలువబడిన వారు ఆ రోజు మోసే ముఖాన్ని చూడలేకపోతున్నారు. ఎందుకంటే ముఖం ప్రకాశిస్తుంది. అంటే ఆ రోజు ఏం జరిగి ఉంటుంది తెలుసా? ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒక ఇనుమును పట్టుకెళ్ళి అయస్కాంతం దగ్గర ఒక వారం రోజులు ఉంచిన తర్వాత మరలా దాన్ని తీసుకెళ్ళి ఏ ఒక ఇనుము దగ్గర పెట్టండి, అంటుకుంటుంది. దాని ప్రభావం దానిలోనికి వెళ్ళింది. అంటే అయస్కాంతం దగ్గర ఇనుము ఉన్నప్పుడు దాని యొక్క ఉనికి దీనిలోకి వచ్చింది. అయినా ఎక్కువ రోజులు ఆ ఉనికి ఉండదు. మోసేలే కూడా ఆ రోజు అలానే వచ్చింది. 40 రోజులు అలా మాట్లాడేసరికి దేవుని మహిమ తన దేహం మీద పడుతున్నప్పుడు ముఖము ప్రకాశించిందట.
దేవుడు ఉన్న భక్తుని యొక్క ముఖాన్ని చూడలేకపోయారండి. అప్పటి వరకు ప్రగల్భాల పలుకునే పెద్ద మనుషులు అందరూ మోసే వచ్చేసరికి అడుగు ముందుకేయలేదు, 70 అడుగులు వెనక్కేశారు. ఆ ముఖాన్ని చూడడానికి భయం వేసింది, తట్టుకోలేకపోయారు. చూడలేకపోతున్నారు, మోసేని చూసేసరికి ప్రకాశంతో నిండిపోయింది. ఇప్పుడు నేను అంటున్నాను, ఆ రోజు 40 రోజులు మోసేతో దేవుడుండి మోసే కిందికి వస్తేనే ఈ ప్రజలు చూడలేకపోయారే. ఆ రోజు దేవుడే గనక మోసే ఒక్కసారి పక్కకుండమ్మా నేను వెళతాను కిందకంటే ఏమైపోతారు చెప్పండి ఆ రోజు అందరూ. నీకు అర్థమవుతుందా? అర్థమైనట్టుగా పెట్టారా? ఆ రోజు మోసేతో ఒక్కసారి నువ్వు పక్కకుండవయ్యా, కొండ నేను దిగుతాను అంటే ఏమవుతున్నావు? పురుగుల్లా మాడిపోదురండి ఒక్కొక్కరు. అంటే మీకు అర్థం అవ్వాలి దేవుని శక్తి అంటే ఏంటో. ఆ రోజు మోసే ముఖాన్ని చూడలేకపోయారు, దేవుడే దిగి వస్తే తట్టుకోలేరన్నమాట, శక్తిహీనులుగా నశించిపోతారన్నమాట. దేవుడే దిగి వస్తే కాదు, రెండవ రాకల్లో దేవుడే భూమి మీదకి వస్తాడు. ఈ దీనుడైన వాడే మరలా దేవుడిగా రెండవ రాకల్లో రాబోతున్నాడు. ఆ దేవుడి ఎదుట నిలబడేది ఎంతమంది? చస్తారు. శక్తిమంతులైతేనే నిలబడగలరు. ప్రధాన యాజకులే నిలబడలేకపోయారే, ఇశ్రాయేలులో పెద్ద మనుషులే నిలబడలేకపోయారే. ఆ రోజు మనం నిలబడాలి అంటే అహరోను కన్నా శక్తి కలిగిన వారే ఉంటేనే ఆ రోజు మనం నిలబడగలం. ఆ రోజు ప్రధాన యాజకుల కన్నా శక్తి కలివారమైతేనే యేసు ముంగిట మనం నిలబడగలం. మోసే ఎదుట వారే నిలబడలేకపోతే మన నీతి మన శక్తి ఎంత ఎత్తుకెదగలవు. రెండవ రాకలో ఒకసారి గమనించుకోండి, ఆ రోజు మనం ఆయన ఎదుటి నిలబడాలి అంటే మన స్థాయి స్థితిగతులు ఎంతగా మార్పు చెందాలో మీకు అర్థం అవ్వాలి. మహిమగా దేవదూతతో సంభాషణ చేసిన మోసేతోనే ప్రజానికి మాట్లాడలేకపోయింది. ఆ రోజు యేసుతో ఈ రోజు మాట్లాడేస్తున్నట్టు ఆ రోజు మాట్లాడేస్తాం అనుకోకండి, జరగదు వల్ల పడదు. చాలా కష్టం ఆ రోజు. మరొక ఎగ్జాంపుల్ చెప్తాను. బైబిల్లో మహాభక్తుడు ప్రార్థనాపరుడు సింహపు నోళ్ళు మోయించిన సింహబలుడు ఒక ఆయన ఉన్నాడు, ఎవరైనా జీకి పెట్టి చెప్పండి ఎవరు? గాంధీ గారా? ఎవరు స్పందించండి నాయన? ఎవరు? గాంధీ గారా? గాడ్సేనా? దానియేలు గారు సింహపు నోర్లు మోయించాడు. సింహపు నోర్లు ప్రార్థనాపరుడు, రాజ్యాల్ని కూకటవేలతో పకలించిన ప్రార్థనాపరుడు, భవిష్యత్తు వాక్కులను కథరూపంలో వివరించిన మహామేధావి దానియేలు. అంతట దానియేలే ఒకరోజు 21 రోజులు ఉపవాసం ఉంటే దేవుని యొక్క దర్శనం కొరకు ఎదురు చూస్తున్నప్పుడు గాబ్రియేలు పరలోకముండి భూమి మీదకి వచ్చి దానియేలుతో సంభాషణ చేస్తున్నప్పుడు వెంటనే దానియేలు చేసిన పని ఏంటో తెలుసా? గాబ్రియేలు ముందు గజగజ వణికి పరిస్థితికి వచ్చేస్తాడు. నా శక్తి సరిపోవట్లేదు అనుకుంటాడు. అయ్యో దానియేలు, నేను గాబ్రియేలను అయ్యా అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఆ రోజు. అంటే దేవదూత ముందే ఆ రోజు మహాభక్తుడైన దానియేలే నిలబడలేకపోతున్నాడు. యేసుక్రీస్తు దేవదూత, అర్థం కావాలి మీకు, యేసుక్రీస్తు దేవదూత కోటాను కోట్ల చేత కొనియాడబడుతున్న పరిశుద్ధుడైన దేవుడా. దేవుడు కృపార్శాలు కూర్చున్నవాడు, దేవునితో సమాన హోదా కలిగిన వాడు, దేవాది దేవుని దైవసుత్తుడు. ఆయనే భూమి మీదకి వస్తే దేవుని ఎదుట మనం నిలబడగలమా చెప్పండి? దేవదూతలు ముంగిటే భక్తులు నిలబడలేకపోతున్నారే. ఆ రోజు యేసు ముందు నిలబడేది ఎవరు? నేను బాప్తిస్మ తీసుకున్నానండి, ప్రతి ఆదివారం రొట్టె ద్రాక్షరసం తీసుకుంటా అంటే కుదరదా? రోజు నేను వారమంతా పాపం చేశానండి, ఆదివారం కడిగేసుకుంటానండి అంటే కుదరదా? రోజు యేసుక్రీస్తు వారు వచ్చే ముందు ఒక రోజు ఆగమంటానండి, అది శనివారం కాదు సోమవారం అని చెప్తానంటే కుదరదు? ఎందుకు ఆదివారం కడిగేసుకుందామని అవదో. ఆ రోజు ఏ రోజు ఆయన మన మీదకి దండయాత్ర చేసినా మన శక్తి కలిగిన భక్తులుగా మనం ఉండాలి. దానియేలు కన్నా భక్తులు అని చెప్పండి మనం. సింహపు నోర్లు మోయించాడు, నీ ప్రార్థన చేత ఊరొక్కొక్కని సైలెంట్గా ఉండమని చెప్పు, ఎడగరిచి భారద్దు. ఏ టామీ అలా ఉండంటూ ఉంటుంది అది, అను అలా చేయకూడదు ఎవరు అనుకుంటా దైవ సేవకుండా ఊరుకుంటుందా? కరిసి పాడేస్తుంది అది.
మన భక్తి ఊరకొక్కే అనదు, మన భక్తి సామాన్య జంతువులే అనవు. ఆ రోజు సింహాల నోరు ముంచిన మహాభక్తుడే గాబ్రియేలు ముందు నిలబడడానికి 100 సార్లు ఆలోచించాడే. ఇప్పుడు దానియేలు కన్నా భక్తి అయితే కానీ ఆ రోజు యేసు ముందు మనం నిలబడలేమండి. క్రీస్తు ముందు ఆ రోజు మనం నిలబడాలి అంటే దానియేలు కన్నా గొప్ప స్థితి కలిగి ఉండాలన్నమాట. చాలా కష్టం అనిపిస్తుంది కదా ఆ రోజు రెండవ రాకడ. మీరు అనుకోవచ్చు ఆ రోజు రెండో రాకల్లో మనం ఉండగా ఆయన ముందుగా చచ్చిపోతాం, మనకి ఎందుకండి గొడవ అనుకుంటున్నారా? ప్రతివాడు మృతుడైన వాడు సజీవుడైన వాడు ఆ రోజు ఆయన ఎదుట నిలబడాలి. ప్రతి ఒక్కడూ తమ తమ వరుసల్లో లేపబడాలి, ఆ రోజు నిలబడాలి. నిలబడినప్పుడు ఆయన అడుగుతాడు ఒకే ఒక్క మాట. ఆ మాటకు నీ దగ్గర సమాధానం ఉందా? ఎక్కువ మంది పిల్లలు చెబుతుంటారు, ఎక్కువ మంది ఇంటర్వ్యూలు అడిగే క్వశ్చన్ అదే మనందరికి తెలుసు, టెల్ మీ యువర్ సెల్ఫ్ అంటాడు. చెప్పవయ్యా నీ గుర్తి చెప్పు అనగానే అందరూ సైలెంట్ అయిపోతారు. అన్ని టక టక స్టాండర్డ్ జీకే కరెంట్ అఫేర్ అన్ని టక టక కొడతారు. నీ గుర్తి చెప్పవయ్యా అనగానే ఒకసారి ఆలోచిస్తారు, తడబడతారు, ఫెయిల్ అయిపోయి వెళ్ళిపో అని చెప్తారు. ఈ ఇంటర్వ్యూలోనే సరైన సమాధానం చెప్పలేకపోతున్నామే ఆ రోజు యేసుక్రీస్తు అడుగుతాడు, చెప్పవయ్యా నా కోసం నువ్వు ఏం చేసావు అని. ఏం చేశాను ప్రభు, మీటింగ్కి వెళ్ళినట్టు కుదురుతుందా? సల్లో కూడా కూర్చున్నాను ప్రభు, ముసుకేసుకున్నట్టు కుదురుతుందా? అదేం అడగడు. నా కూర్చు నువ్వేం చేసావు, ఎంత శక్తి సాధించుకున్నావు, నా ఎదుట నిలబడడానికి నీ స్థితి ఏంటి? అదే మాట లేకుండా పరిస్థితుల ద్వారా మన మీద సంధించేది ఆ రోజు, అదే నిలబడగలవా? మోసే ఎదుట పరిశుద్ధులైన ఇశ్రాయేలు కొందరు నిలబడలేకపోయారు. మోసే ముఖం మీద ముసుగేసుకోవాల్సి వచ్చింది. ద గాబ్రియేలు ఎదుట దానియేలు ఉండలేకపోయాడు. ఆ రోజు యేసుక్రీస్తు ఎదుట అహరోను ప్రధాన యాజకుల కన్నా గొప్ప స్థితిలో మనం ఉంటే గానీ నిలబడలేమండి. బాగా గమనించండి, మరొక ఆయన ఉన్నాడు బైబిల్లో, అపోస్తులలో చివరిన చనిపోయినవాడు, యేసు రొమ్మును అనుకున్నవాడు ఎవరు? అతగాడు ఎవరు? యోహాను గారు. అపోస్తుల్లో చివరిన చనిపోయిన భక్తుడు అపోస్తులుడు యోహాను. దర్శనాన్ని గురించి మాట్లాడుతూ ప్రారంభ అధ్యాయం మొదలుకొని చివరి అధ్యాయం వరకు ఎన్నోసార్లు కంగారు పడతాడు ఆ దర్శనంలో చూసినప్పుడు. వెంటనే యేసుక్రీస్తుని దర్శనంలో చూసినప్పుడు, దేవదూతలు చూసినప్పుడు, చచ్చిన వాణి వలె ఆయన పాదముల ఎదుట నేను పడి ఉన్నానట. దర్శనంలోనే ఏమైపోయాడట? చచ్చినోళ్ళ అయిపోయాడట. దర్శనంలోనే చచ్చిన వాణిలే అయిపోతే ఆ రోజు ముఖాముఖిగా మన మీదకు వస్తే, ఇప్పుడు నేను అడుగుతున్నాను, యోహాను కన్నా భక్తులు మనం చెప్పండి. యోహాను ఎంత భక్తుడో చెప్పండి. చరిత్రలో ఉంది, ఇది ఆరోగ్యకరమైన ఉదాహరణే. యోహాను గురించి చరిత్ర చదువుతున్నప్పుడు చాలామంది చెబుతారు, పద్మాసు లంకలో ఆయన వేయడానికి ముందు, ఆ లంకకి వెళ్ళడానికి ముందు, లంక అంటే దీవి, మీరు కంగారు అయిపోయి ఎక్కడికి వెళ్ళిపోకండి, ఆ పద్మాసు ద్వీపంలో వేయడానికి ముందు యోహాను చాలా విధాలుగా రోమ ప్రభుత్వం చిత్రహింసలు పెడుతుందంట ఆయన్ని. యోహాన్ని ఏం చేశారని చరిత్ర చెబుతుందో తెలుసా? కాగుతున్న వేడి 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 నూనెలో ఆయన పడేసేసారట. కానీ ఏమీ కాలేదట. రకరకాలుగా చంపడానికి ప్రయత్నం చేశారంట యోహాన్ని, కానీ జరగలేదట. అప్పుడు తీసుకెళ్ళి ఎక్కడ పడేశారట? పద్మాసు ద్వీపంలో పడేశారట. ఇది చరిత్ర, బైబుల్ ఉన్న చివరి రుజువు పద్మాసు ద్వీపం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, వేడి వేడి నూనెలో పడాల్సిన అవసరం లేదు, మనం వేడి వేడి నూనె స్పూన్ అలాగేస్తే ఏమైపోతాం మనం? అవి ఏమైపోతాయని చెప్పండి. సరదాగా మన ఇళ్ళలో గారిలేసినప్పుడే చేయి గారిపోయేసరి 70 సార్లు చెబుతుంది మనకు, చూడండి చూడండి తినేస్తున్నారు కానీ మీరు చూడండి ఒకసారి నా వ్యవహారం చూడండి అన్నట్టు చూపిస్తుంది. మరలా ప్రతిసారి మనం గుర్తు చేస్తే దానికి ఆయిల్ రాయాలి. ఓ మన చాలా సొల్యూషన్ ఇవ్వాలి ఆ రోజు మనం, లేకపోతే గొడవ గొడవ జరగదా? చిన్న ఆయిల్ సుక్కు పడితేనే ఇలా అయిపోయామే. ఆ రోజు పద్మాసు దీపానికి వెళ్ళిన యోహాన్ని వేడి వేడి నూనెలో పడేశారంటే ఏమీ కాలేదట. ఇప్పుడు నేను అడుగుతున్నాను, యోహాను కన్నా భక్తులు మనం కాదు. యోహానే దర్శనంలో చచ్చేవాళ్ళే అయిపోయాడు, చచ్చినోళ్ళు అయిపోయాడండి. ఆ రోజు మనం శక్తివంతులు అవ్వకపోతే చచ్చి మరలా చస్తాం నరకంలో, చచ్చి మరలా నరకానికి జారిపోతాం.
ఆ రోజు ఇస్రాయేల్ లాగా ఈరోజు క్రైస్తవులు కూడా ఉండిపోయారండి. ఆ రోజు ఇస్రాయేల్ నడిమధ్య కాలంలోకి ఎలా ఇరుక్కుపోయి ఊగిసలాడాడో ఈరోజు క్రైస్తవులు కూడా ఇటు పోతే అటెంతుకులే ఈ మధ్యలోనే బాగుంది, అటు భక్తి కాదు ఇటు లోకం కాదన్నట్టు ఎలా ఉన్నారు తెలుసా ఇస్రాయేలీలు. ముందుకు పోతే కష్టపడి ఆ వాగ్దాన భూభాగంలో వ్యవసాయం చేసుకుని బ్రతకాలి, అలా అయితే కానీ తిండి తినలేం. ఎరకపోతే ఐగుప్తికి పోయినా కష్టపడి తినాలి. అది మధ్యలో ఉన్న అనుకున్న అరణ్యంలో ఏమవుద్ది, కష్టపడాల్సిన అవసరం లేదు, లైవ్లో ఫుడ్ వస్తుంది. మాంసం అంటే పెట్టలు వచ్చేస్తే, ఆహారం అంటే మన్నాడు పోద్ది, దాహం అంటే నీళ్ళు వచ్చేస్తే, కష్టపడాల్సిన పనే లేదు, కష్టం లేదు, అంతా సుఖం. క్రైస్తవులు కూడా ఎలా ఉన్నారో తెలిసి ఇదేదో బాగుందని అలా నెమ్మదిగా బతికేద్దాను మనకి, ఎందుకంటే ఇవన్నీ సాహసాలు అనుకుంటాం. ఎదరకపోతే కష్టపడాలి, వెనకపోతే కష్టపడాలి, మధ్యస్థుకులుగా ఉండిపోతే ఏ కష్టం మనకు ఉండదు కదా అన్నట్టు అయిపోయారండి ఇస్రాయేల్. ఎంత దారుణం అంటే ఆ రోజు మోసే నాయకత్వంలో ఉన్నతంగా మోసే చేత నడిపింపబడుతున్నప్పుడు మహిమను ప్రభావాన్ని చూస్తున్న ఇస్రాయేలీలు అవిశ్వాసులు అయిపోయారండి. ఏవో జరుగుతున్న భయంకరమైన పరిస్థితులను చూసి ఆ పరిస్థితుల కన్నా దేవుడే బలహీనుడని ఇస్రాయేల్ అంచనా వేసుకున్నారు. అది చాలా తప్పు. ఈరోజు మన క్రైస్తవులు చేస్తున్న తప్పు కూడా అదే. ఎవడో ఏదో అన్నాడట, వీళ్ళంట మొత్తం యూనిటీ అవుతారట, యూనిటీ అయిన తర్వాత వాడి మీద తిరగబడతారంట, వారి మీద కేసు పెడతారట, భక్తి లేక సిగ్గు లేక ఈ పనులు చేస్తున్నవి. పైపెచ్చి మరలా ఎవడైతే ఆ దండయాత్రలోకి ఆ ధర్నాల్లోకి రాలేదు వాళ్ళందరూ చేతకానోళ్ళని మళ్ళీ సర్టిఫికెట్లు ఫేస్బుక్లో, ఏటయ్యా మీ భక్తి మీరు, దేవుడికి తెలీదా దేవుని పిల్లలను కొడుతున్నారని, దేవుడికి తెలీదా దేవుని పిల్లల మీద నిద్రలేస్తున్నారని, దేవుడికి తెలీదా తెలుసా నీకు. ఆ రోజు ఇస్రాయేలీ శోకాల పురుషులు వారు కూడా అలానే చేశారు. వారే ఉన్నారు తెలుసా, ఏగులు వారిగా వారిని పంపితే వెళ్ళి చూసి వచ్చిన తర్వాత వారు అంటారండి, ఇదిగో వారి దృష్టికి మేము ఎలా ఉన్నాము తెలుసా, మిడతల వలె ఉన్నాం. ఒక్కొక్కడు ఎంత ఉన్నాడు అనుకుంటున్నారు మోసే గారు, ఎంత ఉన్నాడు తెలుసా, 6 feet అబో. వాడి భుజాలు, వాడి తొడలు, వాడి ఆకారం చూసేసరికి మాకు అర్థమవుతుంది వాడి దృష్టికి మేము మిడతల్లో ఉన్నాం. మా దృష్టికి వాడిని కంపేర్ చూస్తుంటే మా దృష్టికి మేమే మిడతల్లో ఉన్నాం, మా వల్ల అవదండి వాడిని జయించడం అని. ఈరోజు ఈ ప్రభుత్వాలు గద్దెనెక్కేసరికి భవిష్యత్తులో క్రైస్తవమంట సువార్త ప్రకటించలేదని మన వాళ్ళు ముందే యూనిటీలు కడతారట, యూనిటీలు మహిళా సంఘాల్లో తయారవుతారండి చివరికి. దేవుడి మీద భక్తి లేక ఏదో మానవ బలాన్ని నమ్ముకోవాల్సిన అవసరమే ఉంది. దేవుడు సేవను విస్తరింపజేయాలంటే శరసాలను పగలగొట్టి పేతుడిని బయటకు తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి నిలబెడతాడు, సంఖ్యలు తెగనరికి బయటకు తీసుకొచ్చి పేతుడిని నిలబెట్టాడు. ఆయన భక్తి, భక్తి కలిగిన మనం ఆయన శక్తి మీద ఆనుకోవాలి, కానీ ఈ లౌకిక సంబంధమైన మానవ బలాల మీద మనం ఎందుకు ఆనుకోవాలి? ఆ రోజు వాళ్ళకి తెలియలేదు. ఒకవేళ మీరు మిడతలైతే మిడతల పక్షాన నేనుంటే విజయం ఎవరిది, మిడతలదే. సహకరిస్తుంది మనకి సాంగ్ అవదా, దేవుని కృప. ఆ రోజు మిడతల పక్షాన కూడా దేవుడు ఉంటే విజయం మిడతలదే. ఆ విషయం కూడా వారికి తెలియట్లేదండి. ఈరోజు క్రైస్తవులు మన బలహీనులు, దారిద్ర రేఖపై దిగులు బ్రతుకుతున్నవారు, మనం ఎందుకు పనికిరాని వారు, మళ్ళీ అధికారులు లేరు, సూర్యులు లేరు, ఈరులు లేరు, రాజులు లేరు, మంత్రులు లేరు, అయినా విజయం ఎవరిదో తెలుసా, యెహో అదే. ఆయన మన పక్షాన్ని ఉంటే ఆయనదే విజయం. మనం భయపడవలసిన అవసరం లేదండి. మహిమను చూసి తట్టుకోవాలి, ఆయన ఎదుట ఎలా నిలబడాలని శక్తిని సంపాదించుకోవడానికి చూడాలి తప్ప ఈ మనుషుల బలాన్ని సాధించడానికి ఎలాంటి శక్తి మాకుందని అంచనా వేసుకోవడం చాలా తప్పు. ఒకరోజు ఒక విషయం జరిగింది, ఏలయ్య గారు అందరికి తెలుసు కదా, ఇప్పటికే ప్రయోగాలు ఎక్కువ మరలా ప్రయోగాలు చేయకండి, రేపుడు కొంచెం దయించి మమ్మల్ని కనికరించి కొంచెం రెక్టిఫై చేయండి, లేదంటే జెండాకి చేయి. ఏలయ్య గారు, ఒకరోజు ఏలయ్య గారి జీవితంలో జరుగుతుంది చక్కటి సందర్భం. ఒకసారి చూడండి రాజుల గ్రంథం, రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం, క్షమించండి 17వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 6వచనం.
రెండవ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం. ఓషియా ఏలుబడిలో అసూరు రాజు సోమ్రోను పట్టణమును పట్టుకొని ఇస్రాయేల్ వారిని, మొదటి రాజులు క్షమించండి, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం. అంతలో ఆకాశము మేఘములతోనూ గాలివానతోనూ కారుకమ్మెను, అది కాదు డైరెక్ట్ వెళ్ళిపోక, ఇంకా కాకులు కాకులు చాలా ఉన్నాయి. ఓకే, 17వ అధ్యాయం 1వచనం. అంతటి గిలాదు కాపురస్తులు సంబంధియును తిస్పీయుడైన ఏలియా ఆహాబు నద్దకు వచ్చి, యవన సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఆ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరము మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను. పిమ్మట యెహోవా వాకు అతనికి ప్రత్యక్షమై, నీవిచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కెరేతు వాగు దగ్గర దాగియుండుము, ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుతనని అతనికి తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవు చెప్పిన యోర్దాను నదికి ఎదురుగానున్న కెరేతు వాగు దగ్గరకు నివాసం చేశాను. అక్కడ కాకోలము ఉదయమందు రొట్టెలను మాంసమును అస్తమయమందు రొట్టెలను మాంసమును అతని వద్దకు తీసుకుని వచ్చిచుండెను. అతడు అలాగూ ఆ వాగునీరు తాగుచు వచ్చెను. ఏం జరుగుతుంది? దేవుడు నమ్ముకుంటే, దేవుని సహవాసం ఉంటే జరుగుతుంది. ఆహారం ఎలా వస్తుంది? ఆకాశం నుండి కాకులు తెస్తున్నాయండి. సర్వెంట్లు ఎవరు? కాకులు. సేవకుడు ఇక్కడ గమనించవలసింది ఏంటో తెలుసా? చెడ్డ కాకి ముఖం కడిగిందో లేదో, ఇది ఎక్కడ తిరిగిందో ఏంటో, ఇది ఏ ఎంగిలెత్తుకొచ్చేస్తుందో, ఏ ముక్కలో, అసలే దీని వికారమైన స్వభావం చూస్తే నాకు తినాలనిపించట్లేదు, ప్రభువా సర్వెంట్లు ఇంకెవరు లేరా అన్నాడా ఏలియా? అనలా. తెచ్చింది చక్కగా తిన్నాడండి. భక్తులు ఎప్పుడూ నేర్చుకోండి, దేవుని పిల్లలుగా మీరెవరో గృహాన్ని దర్శించినా, ఎక్కడికి మీరు పోయినా, ఏది పెడితే అదే దేవుడిచ్చిందని తినాలి, ఎంచకూడదండి. దేవుని పిల్లలుగా మనం గమనించుకోవాల్సింది అదే. అదే చేస్తున్నాడు ఏలియాలో మంచి సుగుణాలు. వికార స్వభావం కలిగిన కాకులు తీసుకొస్తున్నప్పుడు ఉదయం సాయంత్రం కూడా ఏంటి ఆహారం? రొట్టె మాంసం రెండూ తెస్తున్నాయి. చక్కగా తింటున్నాడు, బాగుంది, వాగనీళ్ళు తాగుతున్నాడు. పదుల రోజులు అయిపోయాయి, చాలా కాలమైంది, మరలా దర్శనం వచ్చింది. అయ్యా కాకులం ద్వారా తిన్నావు కదా, ఈసారి నీకు ట్రెండ్ మారుస్తున్నాను, ఫుడ్ మెన్యూ మారుస్తున్నాను ఏలియా, బయలుదేరవయ్యా అన్నాడు. ఎక్కడికండి అని అడగకుండానే ఎన్న సెలవు బట్టి బయలుదేరిపోయాడు. చెప్పేశాడు దేవుడు, సారపతి ఊరికెళ్ళు, అక్కడ బీద ఎదవరాలు ఉంటుంది. ఎదవరాలంటేనే వెళ్ళడానికి కష్టంగా ఉంటుంది, పైగా బీదదంటే చాలా కష్టం. మనం ఎవరింటికి ఎక్కువ వెళ్ళడానికి ఇష్టపడతాం? పిఓపీలు, సెంట్రల్ ఏసీలు, కింద టైల్సు, ఇవన్నీ ఉన్నవారికి వద్దన్నా వదినా ఎలా ఉన్నా ఉడితే చల్లగా కునిగిలాగేద్దామని వాళ్ళ ఇంటికి వెళ్తాం. అవునా? అలానే నేనేదో విమర్శిస్తున్నాను అనుకో, వెళ్ళండి, మీ బంధాలు చెడగొట్టుకోక. మనం ఎవరైతే బాగుందో అట్మాస్ఫియర్ అక్కడికి వెళ్ళడానికి చూస్తాం, కానీ దేవుడు ఎక్కడ ఉంటాడో తెలుసా? ఇరుకైన స్థలాల్లోనే ప్రేమ ఎక్కువ ఉంటుందండి. విశాలం ఉన్న స్థలాల్లో ప్రేమ ఉండదు తెలుసా మీకు? ఇరుకుగా ఉంటారు చూసారా, కొట్టుకున్న తిట్టుకున్న బాగుంటుంది, మజా ఉంటుంది. విశాలంగా ఉన్న రూముల్లో ఏముంటుందండి, ఆడుదో గది, ఈడుదో గది, ఆడుదో బాత్రూమ్, ఈడుదో బాత్రూమ్, ఆడుకో డైనింగ్ టేబుల్, ఈడుకో డైనింగ్ టేబుల్, ఆడుకో కంచం, ఈడుకో కంచం, ఆడు ఫ్యాన్, ఈడు ఫ్యాన్, వాడుకో టీవీ, ఈడుకో టీవీ, ఎవడ గొడవ ఆడదే, కలిసి ఉంటారా? ఉండరు. అది కలిసి కూర్చున్నప్పుడు చూడండి, ఇంట్లో ఇరుకిరుగ్గు ఉన్నప్పుడు ఒకే టేబుల్ ఉంటుంది, అక్కడ కూర్చుంటారు అందరూ, అన్నీ ముందు పెట్టుకుంటారు. మనం తింటున్నప్పుడు నాన్న తినకపోయినా మనకు మొక్కేస్తాడు, నాన్న తింటూ మనకు పెడుతుంటాడు, అమ్మ తింటూ పెడుతుంది, వాళ్ళు తినలేక కాదు ప్రేమతి. ఇరుకైన పరిస్థితుల్లో ప్రేమ ఉంటుంది. దేవుడు ఆ ఇరుకైన పరిస్థితుల్లోనే ఆ భేద ఎదవరాల నుండి దేవుడు ప్రేమను ఏలియాకి
తెలియజేయాలనుకుంటున్నాడు. ఏలియా, రోజు ఉదయం మాంసం రొట్టె తిన్నావు కదా ఏలియా, ఫుడ్ మార్చినయ్యా, ఓన్లీ రొట్టె ఇసారు అన్నట్టు. ఏంటట, కూర లేదట ఇక, మరేం తినాలి? ఓన్లీ రొట్టె. ఎన్ని రోజులు ప్రభా? నో క్వశ్చన్ నో ఆన్సర్, తినంతే. ఒకే రొట్టు ఆవిడ దగ్గర, అది తరగని పిండి ఆ పాత్ర. అక్కడ ఒకే రొట్టు తింటున్నాడు, ఒకే రొట్టు తిన్నాడు. ఆ సీన్లో మనం ఉంటే ఏం చేస్తాం చెప్పండి? ఈ తరానికి యజబెల్ని ఎదిరిస్తున్నవాడు నేనే, ఆహాబును గోమ్మె కొట్టడానికి తయారైంది నేనే, నాకు ఈ దిగువ స్థాయి ఫుడ్డా? ఏంటి ప్రభు, ఈ సేవకు నువ్వు ఎంత దుర్బలంగా చూస్తున్నావు అంటాం మనం. మన రోజుకు బాగానే చూస్తావు, నాలో లోపమేంటి? నేను బాగానే ఉన్నాను కదా, నా సేవ విధానం బాగానే ఉంది కదా, నీ కొరకు పౌర్సింగ్ అని నిలబెట్టాను, నాకు సరైన ఫుడ్ పెట్టవు అంటారు. ఈ మధ్య కొంతమంది సేవకులు సరైన ఫుడ్ పెట్టలేదని సాయంత్రం మీటింగ్ వెళ్ళడం మానేసిన సేవకులు కూడా ఉన్నారు తెలుసు మీకు, అంటే తిండి పోతకులు అన్నమాట వీళ్ళందరూ. ముందే మెనూ ఇచ్చేస్తారండి, పెట్టింది తినొచ్చు కదా. పేదోళ్ళు మీటింగ్ పెడతారండి, ఉన్నవాళ్ళు ఏం పెడతారా? ఉన్నోడు పెడతాడు, ఉన్నోడు ఎందుకు అవుతాడు? ఆడు పేదోడు అవుతాడు. లేనోడే పెడతాడు గుండెల్లోంచి తీసి, వాళ్ళ మీద మరలా ప్రెజర్ చేస్తారు. నువ్వు పలానాది వండుదు, పలానా తె, ఈ ఊర్లో పట్టణంలో ఫేమస్ అయిన వంటకం ఏముంది, ఏముంది, పెంట ఉంది తింటావా, ఏం కావాలి నీకు? వారు పెట్టింది తినాలి, వారు ఇచ్చింది తినాలి, చక్కగా దేవుడు అనుగ్రహించింది తినాలి. వారి మీద ఎంతో ప్రెజర్ చేస్తాడు. ఏలి ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు ఫుడ్ విషయంలో. ఓకే ప్రభువా, నాకు అదే హెల్దీ ఫుడ్ తింటాను, డే అండ్ నైట్ ఒకే రొట్ట చక్కగా తినేస్తాను. తినేసాడండి, ఏది పెడితే అది తిన్నట్టు. నెలలు నెలలు గడిచిపోయాయి. ఒక పక్క వర్షం పడిన పరిస్థితి, మరో పక్క మంచును పడిన పరిస్థితి. బీభత్సంగా మొత్తం వాతావరణం అంతా కరువుతో విలయతాండం చేసింది. ఆ కరువు పరిస్థితుల మధ్య ఈ భేద ఎంత, ఈ భేద ఇదవరాలు ఇంట ఏలి అని ఆదరించడం. ఒక్క రొట్టు పెట్టి, రొట్టే దొరకని పరిస్థితుల్లో ఒక్క రొట్టు దొరకడం గ్రేటే కదా, చెప్పండి, గ్రేటే. అలా తిన్నాడు తిన్నాడు. ఒకే రొట్టు తిన్న వాళ్ళు ఏమైపోతారు చెప్పండి? అప్పటి వరకు వాడికి ఫ్యామిలీ ప్యాక్ అయితే 6 ప్యాక్ అయిపోతుంది. రోజు ఒకే రొట్టె తింటే ఏమవుద్ది చెప్పండి? ఇలా ఉన్న టిన్ ఏమవుద్ది, ఇలా లోపలికి వెళ్ళిపోతుంది. అమ్మలకైతే ఇంకా 0 సైజులు వస్తాయి, అందరికీ చక్కగా మంచి బాడీ ఉంటుంది. అందుకే నా తిండి అన్నీ ఏం తింటారు, రొట్టెలు తింటారు కదా, చక్కగా ఉంటారు. మన వాళ్ళు ఏం తింటారు, చచ్చి పెరిగిపోద్ది రోజు రోజుకి. ఇక పెళ్ళి అయిందా అన్నట్టు లేదు, పెళ్ళి అయిందా పెళ్లి కాలేదు, ఇప్పుడు ఎవరిని చూసినా ఏం అర్థం అవ్వట్లేదు. పెళ్లి కాని కూడా నాజుకు ఉండేవారు ఒకప్పుడు, ఏంటి ఆ రాగి సంగళ అవి తిని, ఈరోజు ఫాస్ట్ ఫుడ్ అని చెప్పి అవి తినేసి ఇడు ఎలా అయిపోతున్నాడు. ఇంతకు ఇంకా పెళ్ళి అవ్వలేదా, 4 పిల్లలు అనుకున్నావు అంట. ఈరోజు ఫుడ్ అది. ఆ రోజు ఏలియా గారు మొత్తం ఒకే రొట్టె మీద బతికేసాడండి. ఒకే రొట్టె తింటే శక్తి ఉంటుందా చెప్పండి? ఉండదు. అడుగులో అడిగేయడానికే శక్తి ఉండదు. చాలా నీరసంగా అయిపోతాం. ఏం సేవ ప్రభువా, ఆహారం పెట్టకుండా నువ్వు వెళ్ళి ఆహాబుతో మాట్లాడమంటే ఎట్లా కుదురుదురు ప్రభువా అన్నాడా? లేదు. ఏం జరిగిందో చూడండి, 18వ అధ్యాయం, అదే రాజుల గ్రంథం 18వ అధ్యాయం, ఇప్పుడు 45వ వచనం. అంతలో ఆకాశం మేఘములతో గాలివానతో కారు కమ్మెను మోపైన వాన గురిసెను గనక ఆహాబు రథమెక్కి యజ్రాయేలునకు పోయెను. యెహోవా హస్తము ఏలియాని బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా, మీకు ఎలా ఉందా మాట నాకు అర్థం అవ్వాలి, ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకుపోయాను. ఆహాబు ఎలా వెళుతున్నాడు, నడిచి వెళుతున్నాడా? లేదు, రథాలు ఎక్కాడు. ఆహాబు రథాలంటే రాజు రథాలన్న సంగతి మర్చిపోకండి. రాజు రథాలతోలే గుర్రాలు ఎలా ఉంటాయి, మేలు జాతి గుర్రాలు చూసారా, దాని తోడంతుండం మనం చూసారు ఎప్పుడైనా? ఈ మనకి మన ఇండియాలో చూస్తున్న గుర్రాలు కదా, ఈ గుర్రాలు గాడిదలో తెలివి, ఆ గుర్రాలు కాదు, మధ్య ఆసియాలో ఉన్న ఆ గుర్రాలు చూడండి, ఐగుప్తి గుర్రాలు చూడండి, రాజులు వాడుతున్న గుర్రాలు చూడండి, మేలు జాతి రకపు గుర్రాలు ఒక్కొక్కటి 7 అడుగులు పైనే మనకు కనబడుతుంటుంది, దాని మోపురంతో కలిపి అది తిండే మేలు జాతి ఆహారాన్ని తింటే దాని వేగం ఎలా ఉంటుందండి, జంప్ చేసేసరికి 100 మీటర్స్ 3 స్టెప్పులు లేచేస్తుందండి. 100 అంటే తెలుసా, అప్పుడప్పుడు పరిగెట్టిన తెలుస్తుంది.
పద్నాలుగు సెకండ్స్లో సెకండ్స్ ఇవాడు రెండు మూడు నాలుగు ఏదంటారు చూసారు, అది 14 సెకండ్స్లో 100 పాస్ అవుతేనే పోలీస్ ఉద్యోగం వస్తుంది. అంటే 1, 2, 3, 4 గంటలు ఎవడ పరిగెడతానో పరిగెట్టాలి మరి అక్కడ, లేకపోతే అవ్వదు. 100కి 14 సెకండ్స్ లోపేస్తే చాలా ఫేమస్. హుసేన్ బోల్ట్ 9.2, 9.3 అంత వేసాడు, వరల్డ్ రికార్డ్. 100 లాంగ్ రన్ కాదు. ఆ రోజు ఏమైందో తెలుసా, సారపతి ఊరు నుండి ఇజ్రాయేల్కి రథాల కన్నా ముందు పరిగెట్టేశారట. ఎవరు ఎవరు? ఏలియా గారు. పరిగెట్టేటప్పుడు ఏం జరిగిందో చూడండి, బలియ రాశారండి బైబిల్ అక్కడ 46వ వచనం. యెహో హస్తం ఏలియాని బలపరచగా అతడు నడుము బిగించుకొని ఏం చేశాడు, రెడీ అన్నట్టు తయారైపోయాడండి. నడుము బిగించుకొని రథముల కంటే ముందు గుర్రాల కన్నా వేగంగా పరిగెట్టాడు. నన్ను అడిగితే ఈ రికార్డ్స్ రికార్డ్ చేయబడితే ఈ వరల్డ్ రికార్డు ఎవడు ఎప్పటికీ కొట్టలేడండి. రన్నింగ్ అంటే భక్తులు చేశారు. ఆ రోజు రథం మీద పోతుంటే పిలుపు చేశాడు. ఆ రోజు రథాల ముందు భక్తులు పరిగెట్టారు. వాళ్ళకన్నా గొప్ప వేగంగా నన్ను అడిగితే అవి నమోదు చేయబడలేదు. గిన్నీస్ బుక్లో 100 ఏలియదే, లాంగ్ రన్ ఏలియదే, 5 కేఎం ఏలియదే, 10 కేఎం, ఎన్ని మైళ్ళు అయినా ఏలియదే రికార్డు. అదొక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక్క రొట్టెకి ఎంత స్టామినా ఎలా వచ్చిందా బస్సులు, అది విషయం. డ్రై ఫ్రూట్ జ్యూస్ ఏమైనా తాగాడా? లేదే. ఓఆర్ఎస్ ఏమైనా ఇచ్చారా? లేదే. మనకి ఇస్తారు కదా ఓఆర్ఎస్లో. మరేంటి? ఒకే ఒక్కటి, యెహోవా హస్తం ఏలియాకి తోడుగా ఉంటుంది. యెహోవా హస్తం తోడుగా ఉండడం అంటే ఏం చేస్తున్నాడు ఏలియా? ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు ఏలియా? దేవుడితో మాట్లాడుతున్నాడు. అంటే మనిషికి వస్తున్న శక్తి ఎక్కడుందన్నమాట? దేవునిలో, దేవుని మాటల్లో ఉందన్నమాట. దేవుడి మాటలతో మనం మమేకం అవ్వాలి. దేవునికి రోజు రోజుకి దగ్గరకు జరగాలి. ఏలియా శక్తిని అలానే సాధించుకున్నాడు. మోషేలోనికి శక్తి అలానే వచ్చింది. 40 రోజులు అన్నం తినకపోయినా పొట్టు శ్రీరాములు గారు ఇలా చేశారని మనకు ఒక పాట ఉండేది గుర్తుందా? పూర్తిగా ఏమీ తినడం మానేలేదైనా నిమ్మకాయ తీసుకుని తేనెలో నిమ్మకాయని కలుపుకొని తాగేవాడని చెప్పారు మనకు స్పూనుడు ఉదయం పూట, గుర్తుందా? పొట్ట మీద బురద మట్టి వేసుకునేవాడు అది ఆరోగ్యానికి ఆకలిని కంట్రోల్ చేస్తుందని చెప్పేవారు. అది పాఠం అది మనకి. ఈయన పొట్టి శ్రీరాములు నాకు ఏం చేయలేదు నిమ్మకాయలు తెచ్చుకుని దాని మీద లైన్ హనీ కలుపుకోవడానికి. మరి ఏం చేశాడు? ఒకే ఒక్కటి, దేవుని మాటలు వింటూ ఉండిపోయాడు. చివరికి మోసే ఎలా చనిపోయాడు తెలుసా? సత్తువ తగ్గలేదు, కనుదృష్టి తగ్గలేదు, అలానే చనిపోయాడు. అంటే మన దేహాల్లో శక్తి పెరగాలన్నా, మన స్థితిగతుల్లో శక్తి పెరగాలన్నా, మనం శక్తిమంతులుగా మారాలన్నా మనం ఎవరితో సహవాసం కలిగి ఉండాలి? దేవునితో. మోషే అలానే అయ్యాడు, దానియేలు అలానే శక్తిని సంపాదించుకున్నాడు, ఏలియా అలానే అవుతున్నాడు. అంచెలంచెలుగా మనం గమనిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ఇప్పుడు చెబుతున్నాడు, ఆ రోజు నా ఎదుట మీరు నిలబడాలంటే. లూకా సువార్త 21వ అధ్యాయం 36వ వచనం. కాబట్టి మీరు జరగబోవు ఈ భయంకరమైన పరిస్థితులన్నిటిని తప్పించుకొని మనుషు కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారు అగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండడు. ఏమంటున్నాడు? ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. మీకు శక్తి రావాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే ఏంటంటే దేవునితో సంభాషణ, దేవుని మాటలు వినడం, తలపోయడం, దేవుణ్ణి పూర్తిగా అర్థం చేసుకోవడం, దేవునికి దగ్గరగా జరగడం. అప్పుడు మన ఆత్మలకు శక్తి పెరుగుతుంది. అన్ని విధాలుగా పరిస్థితుల్లో దేవుని ఎదుట నిలబడే స్థాయికి మనం ఎదుగుతాం. అదే తెలియజేస్తున్నాడు, ఆ రోజు నా ఎదుట నిలబడాలంటే పేతురు, ఆ రోజు నా ఎదుట నిలబడాలంటే యోహాను, ఆ రోజు నా ఎదుట నిలబడాలంటే నతానియేలు. గుర్తుపెట్టుకోండి, మీరు శక్తిమంతులు అవ్వాలి. ఇట్లా ఉండి పొడిపొడిగా మాట్లాడుతూ నా మాటలు మీరు అర్థం చేసుకోలేక ఇలాంటి పరిస్థితుల్లోనే లౌకికంగా మీరు ఇంకా ఆలోచిస్తే నా ఎదుట ఆ రోజు మీరు నిలబడలేరు. మరొక వచనం, కీర్తన గ్రంథం 84వ అధ్యాయం ముగించుకుందాం.
కీర్తన 84:7. కీర్తన 84:7. వారి నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుచు వారిలో ప్రతి వారును సీయోనులో దేవుని సన్నిధిని కనబడును. ఏమవుతుందట? వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేదురు. వారి నానాటికి బలాభివృద్ధి పొందుతూ ఎవరు? ఏర్పాటు జనాంగం, దేవుని పిల్లలు నానాటికి ప్రయాణం చేస్తున్నప్పుడు ఏమవ్వాలి? బలం తగ్గిపోవాలి. వాకింగ్ చేస్తున్నాం అనుకోండి, ఏమవుద్ది? బలం తగ్గాలి. రన్నింగ్ చేస్తే ఏమవుద్ది? బలం తగ్గాలి. దేవుని పిల్లలు రోజు రోజుకి ప్రయాణం చేస్తున్నప్పుడు పిల్లల సత్తువు తగ్గాలి. కానీ ఇశ్రాయేలుకి ఏమైంది? సత్తువు పెరిగింది. అదే అంటాడు, మిమ్మల్ని నిస్వత్తు చేత తూలనివ్వలేదంటాడు, మీ చెప్పులు అరగనివ్వలేదంటాడు, మీకు చెమట పట్టనివ్వలేదంటాడు. ఏ దేవునితో కలిసి ఉన్నారు వారు, దేవునితో కలగలిపి నడుస్తున్నారు, దేవుని కనుసన్నల్లో ఉన్నారు. అందుకే వారి శక్తిహీనులుగా మారలేదు. రోజు రోజుకి ప్రయాణం చేస్తున్నప్పుడు శక్తి పెరగాలండి. భక్తిలో కూడా రోజు రోజుకి ఏం పెరగాలి? శక్తి పెరగాలి. పెరుగుతుందా మనకి? బాప్తిసం తీసుకున్నప్పుడే శక్తిమంతులుగా ఉంటాం మనం. తెలుసా, చాలా పవిత్రంగా, చక్కగా, మంచి ఆలోచన ద్వారా, పవిత్రమైన మాటలు. రోజు రోజులు గడిచే కొద్దీ ఏమవుతాం? లోక సంబంధానికి మనకి పెద్ద తేడా ఏమీ లేకుండా కలిసిపోతాం. అంటే భక్తిలో రోజు రోజుకి మనలో స్థితిగతులు పెరగాలి. రోజు రోజుకి మన స్థితి శక్తి పెరుగుతూ ఉండాలి. అప్పుడు సీయోనులో దేవుని ముంగిట మనం నిలబడడానికి అర్హత కలిగిన వారు. ఆ రోజు ఎరుసలేము పట్టణమైన మనం ఆయన ఎదుటి నిలబడడానికి అర్హత సాధించాలంటే అందులో భక్తుల గుంపులో నీకు సభ్యత్వం ఉండాలి. అంటే ఒకే ఒక్కటే, నువ్వు దేవునితో సహవాసం చేయాలి. నువ్వు దేవునితో వ్యక్తిగతమైన మమకారం కలిగి ఉండాలి. దేవుని మాటలను నీకు నీవుగా, బైబిల్ చదువుతున్న నీవు తలపోస్తూ ప్రార్థన ద్వారా దేవునితో రోజు రోజుకి దగ్గరవ్వాలి. ఇది జరగకపోతే చాలా కష్టమండి. అదే అడుగుతున్నాడు యేసుక్రీస్తు. రోజు రోజుకి ఎదుగుతున్నప్పుడు మీరేం చేయాలో తెలుసా? నా ఎదుట ఆ రోజు వచ్చినప్పుడు శక్తి కలిగి నా ఎదుట నిలబడాలి. నువ్వెన్ని మీటింగ్స్ చేసో, ఎన్ని ప్రసంగాలు చేసో, ఎంత దూరం తిరిగో, ఎలా వెళ్ళో, ఎన్ని ఉపవాసాలు ఉన్నా, ఇవేమి అడగడండి. ఆ రోజు మన ఆధ్యాత్మిక స్థితిగతుల్లో ఎంత శక్తి కలిగి ఉన్నాం అదే చూస్తాడు ఆ రోజు. అదే భక్తి, పవిత్రత. శక్తి అంటే ఏదో అనుకోకండి, ఎలక్ట్రికల్ పవర్ అనుకోకండి. భక్తిలో శక్తి ఎలా పెరుగుద్ది అంటే పవిత్రత. నీ ఆలోచనలో పవిత్రత, నీ మాటల్లో పవిత్రత. ఒకరోజుకాయన చూసేసరికి, తండ్రి పరిశుద్ధుడైన నీకు, పరిశుద్ధుడైన కుమారునిగా నీ ఎదుట నిలబడుతున్నాను తండ్రి అన్న స్థితికి మనం ఎదగాలి. ఆయన ఆజ్ఞకు తగిన వారిగా ఎదుట నిలబడాలి. ఎటు చూసినా ఆయన అడిగేది ఒకే ఒక్కటి, మీరు కూడా పరిశుద్ధులైతేనే అంటాడు. అదే ఆ రోజు మనకుండే శక్తి. యెషయా గ్రంథం ముగించుకుందాం. యెషయా గ్రంథం 40:30. యెషయా గ్రంథం 40:30. బాలురు సొమ్మసెల్లుదురు అలయుదురు, యవనస్తులు తప్పక తట్టెలుదురు, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు. లోక సంబంధమైన బాలురు పడిపోతారు. వాడు యవనస్తుడైనా ఏ పడరా, ఇది భక్తులైన బాలురు కోసం కాదు. లోక సంబంధమైన పౌరులు, బలం కలిగిన వారు తప్పక పడతారు వారు. అయితే భక్తులైన దేవుని పిల్లలు రోజు రోజుకి నూతన శక్తిని పొందుకుంటారు. రోజు రోజుకి నువ్వు ఎనర్జీ అనేది వస్తుంది అంటే అది ఎప్పుడు వస్తుంది తెలుసా? నాతో ఉన్నప్పుడు. భక్తిలో మన స్థితిని సాధించుకోవాల్సినది అదే. రోజు రోజుకి నూతన బలాన్ని తెచ్చుకోవాలి. రోజు రోజుకి భక్తి పెరుగుతుందా చెప్పండి? సంఘాలలో, మన సంఘాలలో, మన మధ్య, మనలో, మన కుటుంబాలలో, మన స్నేహితుల మధ్య, మన సహోదరుల మధ్య రోజు రోజుకి మన స్థితి, మన శక్తి పెరుగుతుంటే ఆ సెగ పక్కనోడికి తగలండి. వాడు కూడా మనలో ఉండాలనుకోవాలి. కానీ అలా అనుకుంటాం చెప్పండి, ఇద్దరు కలిసిపోయి లోకంలో తిరగడానికి చూస్తుంటాం.
మనం ఒకరితో గడుపుతున్నామంటే మన శక్తి ప్రభావాలు వాడు కూడా పురుగొలుపు పడాలి, వాడు కూడా రావాలి, దేవుని ఎదుట నిలవాలి. అదే కోరుకుంటున్నాడు యేసుక్రీస్తు. నా ఎదుట నిలవాలి అంటే మీ స్థితిగతి ఆ రోజు నాకు తగ్గట్టుగా ఉండాలంటున్నాడు, నాకు తగినట్టుగా ఉండాలంటున్నాడు. అదే ఒకరోజు మోసేని కంపేర్ చేస్తూ పౌలు అంటాడు, ఏమంటాడు తెలుసా, మోసే ఆ రోజు ముసుకేసుకొని మీ మధ్య నిలబడ్డాడు, ఆయన ముఖాన్ని మీరు చూడలేకపోయారు, అయితే మోసే వలె మేము ఉండలేదు అంటాడు. మోసే ముఖాన్ని చూస్తే వెలుగును చూసి భయపడ్డారు మీరు, మేము ఆ మహిమను సంతరించుకున్న మేము భయపట్టం. మరేం చేస్తామో తెలుసా, ఆయన మీద ఇంకా ఆశ నిరీక్షణ పెంచుతా ఉన్నాడు. చూడండి చివరిగా రెండో కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 3:13 కొరింథీయులకు రాసిన 3:13 ఇశ్రాయేలీయులు పేరు చూడకుండానట్లు మోసే తన ముఖం మీద ముసుగు వేసుకొనిను, మేము మోసే వలె చేయము, దేవుని ప్రజలుగా కొత్త నిబంధన సేవకులుగా దేవుని మహిమను ఇప్పుడు కల్లార అనుభవిస్తున్న వారిగా రోజు రోజుకి ఆ మహిమలో ఉండే అధిక మహిమకు వెళుతున్న దేవుని సేవకులుగా ఆ రోజు మోసే ఇలా మేము వ్యవహరించడం లేదు. మేము అట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహు ధైర్యముతో మాట్లాడుచున్నాము. మేము కనబరిచే మహిమ, మేము చూపిస్తున్న ఈ శక్తి రోజు రోజుకి మీలో ఏం పెంచుతుందో తెలుసా, ఆశను నిరీక్షణను పెంచుతుంది. మోసే మహిమ ఆ వెలుగు ప్రజలను భయపెట్టింది. క్రొత్త నిబంధనలు వస్తున్న ఈ మహిమ, క్రొత్త నిబంధనలో నిలబడిన ఈ శక్తి రోజు రోజుకి ఆయన ఎదుట నిలబడడానికి నిరీక్షణతో కూడిన ఆశను రేకెత్తిస్తుంది. ఇది మోసే కన్నా బలమైన మహిమ కలిగిన శక్తి. మోసే కన్నా గొప్ప శక్తి మనకుందండి. అది ఎక్కడుందో తెలుసా, మీరు వినడానికి 70 ఆలోచిస్తారే, ఆ సువార్తలోనే ఉంది. సువార్త అంటే మీరు ఏదో చిన్నది అనుకోకండి, సువార్త అంటే ఏదో అనుకోకండి. దేవుని మాటలు ఎంత వింటే మన ఆత్మలు అంత శక్తిని పుంజుకుంటాయి. అందుకే దీన్ని కాలంతో లింక్ చేసి దేవుని మాటలు వినకూడదు. దేవుని మాటలు ఎంత బాగా మనం లోతుగా నేర్చుకుంటే, దేవుని వాక్యంలోనికి ఎంత లోతుగా మనం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే, ఆ సువార్తలోనే ఆ రోజు ఛాయగున్న మోసే మహిమనే వారు చూడలేకపోయారు. ఇప్పుడు ఒరిజినల్ మహిమే, దేవుని మహిమే సాక్షాత్తు యేసుక్రీస్తులోనికి దిగిపోయింది. ఆ మహిమే రూపమైతే, ఆ దేవుని మహిమే నిలువెత్తు రూపంగా ఈ భూమి మీదకి వస్తే అది యేసుక్రీస్తు అయ్యాడు. ఆ యేసుక్రీస్తు ఆ మహిమను ఎందులోనికి కలిపి మన మధ్య ఉంచాడో తెలుసా, సువార్తలో. అదే చెబుతున్నాడు చూడండి, అదే 4 కొరింథీయులకు రాసిన పత్రిక 4:4 నుండి దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశము. ఏంటంట, దేవుని మహిమను కనుపరిచేది యేసుక్రీస్తు అయితే ఆ మహిమను కనబరుస్తున్న సువార్త ప్రకాశము. ఇప్పుడు మనం వెలగాలన్నా, మన వెలుగులతో నింపబడాలన్నా, శక్తిని సాధించుకోవాలన్నా, మన పవిత్రమైన బ్రతుకును దినదినం అభివృద్ధి చేసుకోవాలన్నా, మహిమ నుండి అధిక మహిమకు మనం వెళ్ళాలన్నా, మన ఎదుట ఉన్నది ఒకే ఒక్కటి, సువార్త ప్రకాశము. అంటే సువార్త చిన్న విషయం ఏం కాదన్నమాట. దేవుని మాటలు సమయం ఉన్నప్పుడల్లా వినడానికి ప్రయత్నం చేయాలండి. కాలయాపన చేయకూడదు. ఎక్కువ మంది మొబైల్తో పిల్లలు ఎక్కువ టైం పాస్ చేస్తుంటారు. ఆ మొబైల్కి ఇచ్చే టైం ఒక్కసారి బైబిల్కి చాలా నాలెడ్జ్ పెరుగుద్ది. నువ్వు కాలయాపన చేస్తున్నావే, పక్కన కూర్చొని అక్కడ కూర్చొని అలా చూస్తూ టీవీలు చూస్తూ, ఒక్కసారి బైబిల్ ముందు గడుపు, ఏదో ఆధ్యాత్మిక పుస్తకాన్ని చదువు, నీ స్థితి పెరుగుతూ ఉంటుంది. చక్కగా రోజు రోజుకి దేవుని మాటలు వింటుంటే ఆ సువార్తలో దేవుని ప్రకాశాన్ని దేవుడు ఉంచాడు. దేవుని మహిమ ఇప్పుడు సువార్తలో ఉంది. అపోస్తులు అంతకే ధైర్యంగా చెబుతున్నారండి, మేము మహిమను రోజు రోజుకి పెంచుకుంటున్నాం, ఒకరోజు ఆ మహిమ నుండి అధిక మహిమలోనికి మేము బయలుదేరిపోతాం. మా ఎదుట నిరీక్షణ పరలోకమందు ఎదురు చూస్తుంది. ఆ నిరీక్షణకు రూపం, దాని శక్తిని ముంచుకున్న మేము ఆ రోజు ఆయన ఎదుట నిలబడతా ఉన్నారు.
మనం నిలబడగలమా చెప్పండి. మత్తయిసువార్త అంటే పాత నిబంధనలు ఎత్తుకోవాలి ఒకరు, ఓషే గ్రంథం అంటే క్రొత్త నిబంధన తిరగేసి వాళ్ళు ఒకరు. గ్రంథాల పేర్లే మనకు తెలియవేక సువార్త సారాంశం ఎప్పుడండి మనం పట్టుకునేది? ఏ పుస్తకం ఎక్కడ ఉందో మనకు తెలియదే. ఆది కాండం దగ్గర నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుని సువార్తను సారాంశంగా దేవుడు ఇందులో పెడితే ఎప్పుడండి మనకి శక్తిని సాధించుకున్నది? ఆ శక్తి మన మధ్య ఉంది, అదే జీవాన్ని ఇస్తుంది. ఆ సువార్త ప్రకటన నిర్లక్ష్యం చేయకూడదు. రోజు రోజుకి శక్తిని సాధించుకోవాలి. అది రావాలి అంటే ఒకే ఒకటి చెప్పాడు, ప్రభువా ఆ సువార్త నాకు రావాలి అంటే, నాకు అర్థం కావాలి అంటే ఏం చేయాలి ప్రభు అంటే, ఆయనే ఆప్షన్ ఇచ్చేసాడు, ప్రార్థన చేయండి అన్నాడు అంతే. ఆ శక్తిని మీరు పుంజుకోవడానికి, ఆ రోజు నా ఎదుటి నిలబడడానికి రోజు మీరు చేయాల్సినది ఏంటట? ప్రార్థన. అదే 21:36లో చెప్పినది. ఆ రోజు శక్తిమంతులుగా నిలబడడానికి దేవుణ్ణి అడగండి. ఎవడికైతే జ్ఞానం కొదువుగా ఉందో, ఎవడికైతే జ్ఞానం లేక బాధపడుతున్నాడో వాడు దేవుణ్ణి అడిగితే ధారాళముగా అనుగ్రహించిన, ఏం అడగకపోయినా పర్వాలేదు, ఒకటి మాత్రం ఖచ్చితంగా అడగండి జీవితంలో, ప్రభువా నాకు జ్ఞానాన్ని ఖచ్చితంగా ఇస్తాడండి దేవుడు. అది నాకు తెలుసు, కొంతమంది పిల్లలకు తెలుసు. ఒకప్పుడు మనం ఎందుకు పనికిరాని వారు, మన మాట ఎవరు వినేవారు కాదు. ఈరోజు మన మాట అనేక మంది దేవుని మాటలు చెప్పగలిగే స్థితికి అది మన గొప్పతనం కాదు, దేవుడే జ్ఞానాన్ని ఇస్తున్నాడన్నమాట. ఆయన ఇస్తాడు, ధారాళంగా అనుగ్రహిస్తాడు. ఎవరికి అర్థం కాని సంగతులు కూడా నువ్వు అడిగితే నీకే ఇస్తాడు. ఆ జీవం సువార్తలో ఉంది. చివరి వచనం యోహాను సువార్త 1:4. యోహాను సువార్త 1:4-5. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించెను, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. చీకటి అంటే పాపం. వెలుగు ప్రకాశిస్తున్నప్పుడు, సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆ సువార్త ప్రకాశాన్ని పొందుకోలేకపోతుంది చీకటి. నిజానికి చీకట్లో వెలుగేస్తే ఏమవ్వాలి? వెలగాలి. కానీ ఇక్కడున్న చీకటి మనం అనుకుంటున్న చీకటి కాదు, ఈ చీకటి వాక్యాన్నే ఆర్పేసే పాపం అన్నమాట. ఆ పాపాన్ని రోజు రోజుకి మనలో నుండి తీసివేయాలి, రోజు రోజుకి దూరం చేయాలి, ఆ వెలుగును మనలో నింపుకోవాలండి. అప్పుడు జీవపు యొక్క స్థితిగతులు ఎక్కడి నుండే పునాదులు మనం వేసుకుంటాం. పరలోకం వస్తుందా రాదా అనడానికి ఇక్కడే మనకు గ్యారంటీ వచ్చేస్తుంది తెలుసా. పరలోకం వస్తుందా అనడానికి ఇక్కడే మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అది మన భక్తిలో స్థితిగతి శక్తి పెరిగినప్పుడు. ఏ పౌలు కన్ఫర్మ్ చేసుకోలేదు ఆ భూమి మీద ఉండగా, ఇదిగో నా కొరకు నీతి కిరీటం ఎదురు చూస్తుంది, కన్ఫర్మ్ అయ్యాడు. పరలోకం చచ్చిన తర్వాత వస్తుందని ఉన్న గ్యారంటీ లేదన్న మాటలు అవసరం లేదు, అధైర్యపడవలసిన అవసరం లేదు. సువార్తలో ఆ శక్తి నువ్వు సాధించినప్పుడు ఇక్కడుండగానే మనకు అర్థమైపోద్దండి, చస్తే ఖచ్చితంగా నాకు పరలోకం వస్తుందని. ఆ శక్తిమంతులుగా ఉండాలి. ఆ రోజు ఆయన ఎదుట మనం నిలబడగలం. జీవాన్ని ఎక్కడి నుండే పునాదులు వేసుకోవాలి. దేవుడి కొరకు ఎక్కడి నుండే ఒక అర్హత కలిగిన కుమారులుగా ఎక్కడి నుండే మన జీవితాలు కనబరచాలి. అప్పుడు ఆయన ఎదుట మనం నిలబడగలం. అదే చెప్తున్నాడు శిష్యులకి, దేవాలయం కోసం ఎందుకయ్యా, యుగ సమాప్తి కోసం ఎందుకు, అవన్నీ పక్కన పెట్టండి అన్నట్టుగా చెబుతున్నాడు. ఆ రోజు నా ఎదుట ఇంత క్యాజువల్గా నిలబడుతున్నారు కదా, ఇలా నిలబడలేరు. ఆ రోజు నా ఎదుట నిలబడాలి అంటే మీ స్థితి ఇంకా పెరగాలి అన్నాడు. అప్పుడేనండి మనం శక్తి కలిగిన వారం అవుతాం. ఇంకా లోతైన సంగతులు దేవుని చిత్తమైతే అన్నీ సహకరిస్తే లోతైన మాటలు మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పనిచేస్తుందా, కరుణించిందా? ఓకే అన్న, ప్రార్థన చేస్తాను, పాట వినేసి వెళ్ళిపోతాం. పరలోకమందరం మా తండ్రి, బలమైన మాటలు విలువైన మాటలు తండ్రి, ఉర్రుతులోగించేవి కాకుండా కేవలం ఆ రోజు మీ కుమారుని ఎదుట నిలబడడానికి మీతో సహవాసం, మీ ముందు మోకాలు ప్రార్థన, మీ వాక్యాన్ని దినదినం మా జీవితాల్లో అభివృద్ధి చేసుకోవడం తండ్రి, అప్పుడు భక్తిలో శక్తివంతులుగా మేము మారుతాం. ఆ రోజు మీ కుమారుని ఎదుట నిలబడాలి అంటే పంచభూతాలే నిలబడడానికి లయమైపోతున్న ఆ కాలంలో
ప్రకృతే నిలవలేని ఆ పరిస్థితుల మధ్య మమ్మల్ని మీరు నిలబెడతానంటున్నారు. దానికి ఉన్న ఒకే ఒక్క అర్హత సువార్త ప్రకాశం మా జీవితాల్లో ప్రకాశించాలి తండ్రి. అది ఎరుగక సువార్తను ఎలా నిర్లక్ష్యం చేస్తున్నారో మీకు తెలుస్తండ్రి. క్షమించండి. రోజు రోజుకి ఏగురు పడుతూ వినడానికి రోజు రోజుకి అడుగుల ముందులు వేస్తూ ఆ మాటల ప్రకారం మా జీవితాన్ని వెలిగించుకుంటూ ప్రార్థనతో మీ అద్ద గడుపుతూ మీ కొరకు ఉన్నతంగా శక్తిమంతులుగా నిలబడడానికి సహాయాన్ని అనుగ్రహించండి. రోజు రోజు ప్రయాణం చేస్తున్న మేము క్షీణించిపోయే దశకు మేము చేరుకునకుండా నూతన బలముతో మీ కుమారుని ఎదుర్కోవడానికి మరణించి తిరిగి లేచినా ఒకరోజు మీ ఎదుట నిలబడాలని గుర్తిరిగి భూమి మీద బ్రతుకుండగానే ఆ శక్తిని సాధించుకోవడానికి సహాయాన్ని అనుగ్రహించండి. ఎందుకు పనికిరాని మమ్మల్ని మేమే చూసుకుంటే అది నేనైనా అనిపించే పరిస్థితికి ఈరోజు మమ్మల్ని నిలబెట్టారు తండ్రి. కేవలం అది మీ యొక్క ఉచిత కృప, మీ సువార్త యొక్క ప్రకాశం. దాన్ని ఆలోచించిన ప్రతి కుమారులకి అర్థమయ్యే శక్తిని అనుగ్రహించాడు తండ్రి. మా స్థితిగతులు మీ వశమైతే మమ్మల్ని మేమే ఊహించుకోవడానికి మా ముఖాల మీద ప్రకాశిస్తున్నప్పుడు దానిని మేమే గుర్తించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు సమాజం దాన్ని గుర్తిస్తుందని మీ మోసే ద్వారా సెలవిచ్చారు తండ్రి. అంతకన్నా గొప్పదైన వెలుగు ఈ కృత నిబంధనలో ఈ కృపాకాలంలో ఉన్న గుర్తెరగిన గుడ్డివారిగా మనోనేత్రాలు పొడవబడి సాతాను యొక్క కబంధ హస్తాల్లో నింపబడిన మమ్మల్ని క్షమించండి. మరలా మీ ప్రకాశం మా మీద నింపండి తండ్రి. తండ్రి, రేపటి దినాన్న అనుకూలమైన పరిస్థితులు ఇవ్వండి. మీ వాక్కులు ఇంకా ఆసక్తితో నేర్చుకోవడానికి అనుకూలమైన జ్ఞానాన్ని సమయాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. ప్రత్యక్షంగా పరోక్షంగా ఏ స్వార్థం లేకుండా కష్టపడుతున్న ప్రతి కుమారుణ్ణి మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని దీవించండి. పేతురుని జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. తనకు ఇచ్చిన బృందాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాల మీద మీ బలమైన ఆస్థాన్ని వారి జీవితాల్లో నింపండి తండ్రి. తిరిగి మరలా మేము కలుసుకోవడానికి మా ప్రయాణంలో మీ తోడు నుంచండి. అనుకూలమైన సమయాన్ని మాకు అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.